స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, ఇది క్యాన్సర్కి కారకం. మిస్టర్ మన్మద 100 kgs మన్మదుడే, ఛాన్సే వస్తే వదలడులే, పరువం చూస్తే దూకుడే యమరసుకుడే. విడితే నెల తాగే తుమ్మెదయ్యన పంగులు దోచే మన్మద, విడి ఆశకు లేదు నిలకడ యమరగడ. కామశాస్త్రం చదివిన గురుడు, అభ్యాసం కొరకే తిరుగుడు, అవకాశమే వస్తే గనుక భూమి మెరుపై రాలే పిడుగై, నింగి నేలను ఏకం చేసే వాడే కాదా మన్మద. మిస్టర్ మన్మద inner man, Manmada, the inner fancy. You see, when your heart in mood, thirsty and romantic, the feeling, want and need is called Manmada. Yeah, yeah, Mr. Manmada. Shungarappu banam veedu, alu perugani keratam veedu, మురిపించే మోహం కొరకు సేనేతన గాలివాన యుద్ధం చేసే వాడే వీడు. చూడు మిస్టర్ మన్మద, మిస్టర్ మన్మద. సాంప్రదాయాలు మార్చేస్తామా సోనీ? ఏ సోనీ, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది, త్వరగా ల్యావే. ఈమె పేరు సోనియారెడ్డి పాసర్లపూడి. ఈమె ఉండేది భూమి మీద అయినా ఆశలు ఆకాశాన్ని దాటిస్తుంటాయి. ఈమె గురించి చెప్పడం కన్నా చూస్తేనే బెటర్. అయ్యో, క్యాప్ కూడా వచ్చేసింది. నిన్ను లేపి లేపి నాకు నీరసం కూడా వచ్చేసింది. నా టూత్ బ్రష్ కిటికీలో, పేస్ట్ పేస్ట్ బాక్స్, సోప్ సోప్ బాత్రూంలో, టవల్ టవల్ నా ఒంటి మీద. థాంక్స్. నా ఒంటి మీద బట్టలు లేవే, ఇక్కడ మగాళ్ళు కూడా ఎవరు లేరు. లేవే అబ్బా, నోటి దగ్గర తిండి లాక్కుంటావేంటే. తిని ప్రతి దాని మీద మన పేరు రాసుంటుందంటే, దీని మీద సోనియారెడ్డి పాసర్లపూడి అని రాసుంది. సోనియారెడ్డి కాదు, పుల్లారెడ్డి అని రాసుంటుంది. కవర్ తీసి తిను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇవాళ కూడా లేట్ అయింది. అంటే ట్యూస్డే కదా, నేను ఫాస్టింగ్ అండ్ పూజలో ఉండి టైం చూసుకోలేదు. పర్వాలేదు, ఫస్ట్ మూ తుడుచుకోండి. కుక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా తోకాడిస్తూనే ఉంటుంది. ఏంటి కుక్క అంటున్నావు? నిన్ను కాదు, ఇక్కడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే
అది తిరిగిపే. ఏయ్, ఇది కూడా వాడినే కదా? వాడినే, నువ్వు చెప్పు. ఏం లేదు, క్యాబ్ ఎక్కేవా లేదా అని ఎక్కాను, కానీ కొంచెం లేట్ అయింది. కొంచెం తొందరగా రెడీ ఉండొచ్చు కదా. ఏం చెప్పను, నాకు అసలు నిద్రే లేదు. ఏం చెప్పమంటావు, ఒక్కటే ఆలోచనలు. దేని గురించి రా? మన గురించే. ఎప్పుడు సెటిల్ అవుతామా, ఎప్పుడు కార్ కొంటామా, ఎప్పుడు ఫ్లాట్ కొంటామా అని. అంటే నేను లేనప్పుడు కూడా నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా? సోనీ, నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా లక్రా. లక్క బొక్క. ఏయ్, ఏంటి, ఏమన్నా? ఏం లేదు, లక్ నీది కాదు నాది అంటున్నా. వీడు వేస్ట్, కార్ కాదు కదా, కార్ డోర్ కూడా కొనలేదు. హలో రమేష్, మా మమ్మీ ఫోన్ చేస్తుంది, ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్. టేక్ కేర్ సోనీ. ఓకే బాయ్. హలో, ఎవరితో మాట్లాడుతున్నారా? మా మమ్మీ నుంచి ఫోన్ వచ్చింది, సో మా మమ్మీతో మాట్లాడుతున్నా. ఓ, మీ మమ్మీతోనా? ఏ సీను, నాకు ఈరోజు మంచి కళ వచ్చింది తెలుసా? కలంతా నువ్వే. నేనా? అవును, 10 grams గోల్డ్ రింగ్ తీసుకొచ్చి సోనీ తీసుకో సోనీ తీసుకో అని 4 పెట్టేసావు తెలుసా గిఫ్ట్ ఇవ్వడానికి. 10 grams అంటే మరీ ఎక్కువేమో, 5 grams అయితే బెటర్ కదా. అది నీ ఇష్టం రా, నేను ఎలా చెప్తాను? నాకు డ్రీమ్ లో వచ్చింది ఏదో నీకు చెప్పాను, కానీ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా. ఏ సోనీ, బాస్ ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేశాడు, ఫుల్ ఫైట్ లో ఉన్నాడు. నిన్నేదో ఫైల్ ఇచ్చి వెరిఫై చేయమంటే దాని నిండా ఫోన్ నంబర్ రాసావంట. ఆ ఫైల్ పైన వాడి దగ్గర ఉందా? దానికోసం రూమ్ అంతా ఫుల్ గా వెతికాను. సరే సరే, ముందెళ్ళి వాడిని కలు. ప్రెషర్ ఎక్కువైపోయిన కుక్కర్ విజిల్ లాగా తెగ ఊగిపోతున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. యూ సోనియా పాసర్ల పొడి, అసలు నీకు బుద్ధుందా? కడుపుకి బర్గర్లు తింటున్నావా, నంబర్లు తింటున్నావా? రెండు కాదు, పిజ్జా తింటున్నా సార్. షట్ అప్. ఫైల్ వెరిఫై చేయమనిస్తే దాని నిండా ఫోన్ నంబర్ రాస్తావా? నీకు ఈ మధ్య కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. నీలాంటి ఎంప్లాయీస్ వల్ల కంపెనీకి నో యూస్. యువర్ బెస్ట్. ఏంటి ఏంటి? చీమా సార్. చీమా? ఏది? నేను దులిపేశాగా పోయింది. దులిపేశావా? నా కోపం కూడా పోయింది. అయితే నేను బయలుదేరతాను. ఉండొచ్చు కదా, మళ్ళీ చీమలు వస్తాయేమో. కాల్ చేయండి సార్, ఈసారి స్టాఫ్ అందరినీ తులుపుటానికి తీసుకొస్తా. ఏంటే, ఏమన్నాడు? హైయర్ అథారిటీతో మాట్లాడి సాలరీ హైక్ చేస్తా అన్నాడు. ఒకవేళ వేడిగున్న వాడిని కోల్డ్ కాఫీలా ఎలా చేసావే? చూడు సుజీ, దిస్ ఇన్ ఈక్వేషన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. కరెక్ట్. అందం ప్లస్ శాంతం ప్లస్ పరువం ఇస్ ఈక్వల్ టు ఆడపిల్ల. Right? Oh no. Kamam plus krodham plus avasaram is equal to magadu. So, kamani andanto plus chesi, krodhani shantanto minus chesi, avasarani paruvanto divide chesavanko, yelanti magwanana itte adichachu. How's my point? Yen cheppave, nu chala mudra. Thank you. Excuse me madam. మీరు చెప్పిన ఈక్వేషన్ ఇంకోసారి చెప్పరా, నోట్ చేసుకుంటాను. ఓకే మేడం. అమ్మగారు పాలు. పాలు అడొచ్చాడు చూడండి. నేనే వెళ్తాను. ఓని లేకుండా ఎలా వెళ్తుందో నేను చూస్తా. చూడమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, పాలు పోయించుకోవాలి. అబ్బా తప్పమ్మా, ఇలా రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను పోయించుకుంటాను. చూడు మమ్మీ. ఏంటి ఇది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. నీ ఒంటి మీద ఓణి ఏదే? అది లాక్కుంది. ఎందుకో
దాని చేతిలో గిన్నె నేను లాక్కున్నానుగా. కర్మ కర్మ. ఇదండి దీని వరుస. 20 సంవత్సరాలు వచ్చినా ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా దీనికి ఏమీ తెలియడం లేదు. మీరేమో ఇప్పుడు దీనికి పెళ్లి కూడా చేస్తానంటున్నారు. ఏంటండి సర్దుకునేది? మొన్న సెకండ్ ఫ్లోర్ లో గంగా వాళ్ళ కోడలు ప్రశ్నించిందని చూడడానికి వెళ్తే నీకు పిల్లాడు పుట్టాడు కదా, ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు అని అడిగింది. అందరు మగాళ్ళ ముందు నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అక్కడికేదో నువ్వు తక్కువ తిన్నట్టు. మన పెళ్లి చూపులప్పుడు మీ అమ్మ నన్ను చూసి సిగ్గుపడమని చెప్తే కింద లంగా పైకి ఎత్తుకుని మొక్క మీద కప్పేసుకున్నావు. దెబ్బకు వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు. నీకు పెళ్లిగా లేదా, కాపురం చేయలేదా, పిల్లల పుట్టలేదా? అది అంతేనే. నూటికి ఒకళ్ళు ఇద్దరు ఇలా ఉంటారు. పెళ్ళి అయితే వాళ్లే అన్నీ తెలుసుకుంటారు. నీ ఇలాగా ఈ తింగరదాని చేసుకునే తింగరాడు ఎవడో. ఎక్స్క్యూజ్ మీ, ఫ్రీగా కూర్చోచ్చు కదా, ఎందుకలా ఇరుక్కుని కూర్చున్నారు? నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, మూసుకొని వెళ్ళు. రోడ్డు మీద ఈ రొమాన్స్ ఏంటంటే మూసుకుని దబ్బేమందరా. ఈ రోజుల్లో కామన్ రా. హాయ్ విజయ్. గుడ్ మార్నింగ్ రమదన్. మార్నింగ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మదన్. అయ్యో నాన్న. హలో చెప్పు నాన్న. ఏం లేదురా, మన ఇంట్లో నల్లకోటు పెట్టుండేది చూసావా? ఏంటి పొద్దునెలెగితే ఎదురుంటే తెల్లకోటు పుంజుతో తిరిగేది అదేనా? అదేరా, ఆ నల్ల పుంజును వదిలేసి ఎర్ర పుంజుతో మరిగి రెండు కలిసి ఎటో పారిపోయాయి. అయ్యో అవి ఇక్కడికి రాలేదన్నా. మేం పట్టుకుని పలా వండుకుని తినేస్తే అక్కడికి ఎలా వస్తాయి రావి? ఓ ఇంతకీ మమ్మల్ని చూడమంటావా, నువ్వు చూసుకుంటావా? ఎవరిని? అమ్మాయిని. ఎందుకు? ఎందుకంటావు ఏంట్రా సన్నాసి, నీకిచ్చి పెళ్లి చేయడానికి. పెళ్ళా? నీ ఇష్టం నాన్న. సరే నేను ఉంటాను, బాయ్ నాన్న. ఏంట్రా నీ ఇష్టం అంటున్నా? ఓ అదా, మా నాన్న పెళ్ళి అంటుంటే. మీ నాన్నకి ఇంకా పెళ్లి కాలేదా? చే నోర్మి, పెళ్లి మా నాన్నకి కాదు నాకు. ఓ కంగ్రాచులేషన్స్ రా, పెళ్లి చేసుకోబోతున్నావు. అవునరా. అవునింతకి క్వాలిఫైడా? క్వాలిఫైడ్ ఏంటి? పెళ్లి చేసుకోబోతున్నావు కదా, క్వాలిఫైడా కాదా అని అడుగుతున్నాను. లక్ష్మి గారు, పెళ్లికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుందా? లేకపోతే పిల్లనెవరిస్తారయ్యా? చూడు, గ్రూప్ ఎగ్జామ్ రాయాలంటే జనరల్ నాలెడ్జ్ మీద కమాండ్ ఉండాలి, ఎంసెట్ రాయాలంటే మ్యాథ్స్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి, అలాగే పెళ్లి చేసుకోవాలంటే దాని గురించి తెలుసుండాలి. దాని గురించి అంటే విన చలు కూర్చో. అదేరా పాం 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 గురించి. పాం 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 అంటే? పాం 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 అంటే ఓ అదే. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరా, కామశాస్త్రం చూడాలి. కామశాస్త్రం. ఎక్కడ ఖాళీ లేదా? ఏండే కామశాస్త్రం బుక్ కొట్టిస్తారా? ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం లాగే కామశాస్త్రం, అందులో షాక్ అవ్వాల్సిందే ఉంది. ఆంటీ మీరు కామశాస్త్రం చదివారా? అంకుల్ చదువుంటారులేండి. బాబు ఇదిగో నాయన నీ బుక్. ఏంటి ఇది ఇంకా రాలేదు? దానికి ఎవడో తగులుంటాడే, వాడి క్రెడిట్ కార్డ్ డిక్లైన్ అయ్యే వరకు రాదేమో. ఏంటి ఇంత లేటు? నేను డైరెక్ట్ గా వెళ్ళి లేటెస్ట్ బ్లూ ఫిల్మ్ ఒకటి కావాలని అడిగేసరికి ఆ సీడీ షాపుడు మైండ్ బ్లాక్ అయి పడిపోయాడు. చేతిలో కీస్ పెడితే ఇప్పుడే లేచాడు. కీస్ బదులు కిస్ పెట్టొచ్చుంటే అప్పుడే లేచేవాడే. సరే సరే ఇప్పటికే లేట్ అయింది, సీడీ పెట్టవే. కామాతురనామం అభయం నరజ్జ. కామశాస్త్రం భారతదేశంలో అన్ని శాస్త్రాల కల్లా అతి ప్రాచీనమైంది. కామశాస్త్రంలో మొదటి అధ్యాయం చుంబనం. చుంబనం అంటే అదరానికి అదరం అలంకరించడం.
ఈ అధ్యాయం సాధనం చేయాలంటే మొదటిగా మన హస్తాన్ని తన నడుంపై వేసి తనను దగ్గరగా తీసుకుని తన అదరాన్ని మన అదరంతో పలకరించాలి. కింద చూస్తున్నా ఎవడో పొద్దున్నుంచి మన రూమ్ వైపే చూస్తున్నాడే, నచ్చాడా? ఒక నవ్వుపడి పడుంటాడు, నచ్చకపోతే చెప్పుబడే. ఏంటి నీకు నచ్చాడా? ఇవాల్టికి బక్రా వీడు. So, you're loving me. అంతేనా? సింగిల్ లైన్లో చెప్పాలంటే అంతేనండి. ఓకే, నీ ప్రపోజల్ ఏదో నువ్వు చెప్పావు, బాగానే ఉంది. నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఐ నీడ్ సమ్ టైమ్. వన్ వీక్ సరిపోతుందా? టైమ్ లైన్ పెట్టుకుని చెప్పడానికి ఇది అగ్రిమెంట్ కాదు, లైఫ్. సో నేను నీకు కాల్ చేస్తా. ఓకే సోనియా గారు, టైం ఎంతైనా తీసుకోండి, కానీ ఆన్సర్ మాత్రం పాజిటివ్గా చెప్పండి. ట్రై చేస్తా. బాయ్. ఆ పుచ్చుమొహం దాని లైన్లో పెడదామని వెళ్తే ఇది పడింది. ఈ బ్యూటీ లైన్లోకి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బిల్ చూడండి, ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 4000? తిన్నది ఇద్దరమేగా. ఇక్కడ తిన్నది ఇద్దరే, అక్కడ 10 మందికి పార్సల్ తీసుకెళ్ళింది. అమ్మ నీ అమ్మ. పర్వాలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కొచ్చు. ఏ, నే మధ్యలోకి రానా? ఎరా విజయ్. ఏంట్రా? ఏ లక్ష్మి గారు, తీసుకోండి. ఏంటి చెబుతాగా? ఏంటి స్వీట్లు పంచుతున్నావు, నీ బర్త్డేనా? కాదురా, నాకు మొత్తం అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందిరా? పాం 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 పాం. ఏంట్రా? డిస్కవరీ ఛానల్ లో సింహం శివంగి తోటి చేసే టీ ఫైటేరా. పాం 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 పాం. అరే ఇంగ్లీషు సినిమాల్లో హీరోయిన్ పెదవుల్ని కొరికే టీసీ నేరా. పాం 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 పాం. థియేటర్ లో నా లైట్స్ ఆఫ్ అయిపోయాక ప్రతి లవ్వర్స్ చేసేదే పాం 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 పాం. సిటీ పార్క్ లో కదిలేటి పొదలన కాల జరిగేటి జంబల్ హౌడే పాం 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 పాం. ప్రేమల ముసుగుల్లో బైక్ మీద హగ్గింగ్స్, మసాజ్ సెంటర్ లో ఫేషియల్ టచింగ్స్, లేట్ నైట్ పార్టీస్, హాట్ హాట్ చాటింగ్స్, డేటింగ్స్, మీటింగ్స్, లైటింగ్స్. కరెక్టే రోయ్. అరే బాస్ వస్తున్నారా, సైలెన్స్. ఆఫీస్ లో స్టాఫ్ ఏమో ఫుల్ 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 ఫుల్, పని చేసే వాళ్ళేమో నిల్ 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 నిల్. టైం పాస్ స్టాఫ్ అంటే కోపం దాసు, డిస్మిస్ చేసేస్తాను ఐ యామ్ బాసు. ఏమైంది సార్, అంత కోపంగా ఉన్నారు? కోపమా? నేనా? నో, నాట్ అట్ ఆల్. ఏజీఎం సారు హెచ్ఆర్ ని చూసే
సొల్లు కార్చడమే. కనిపించ బొమ్మలే ఉచిత కుండీల పక్కన స్ట్రీట్ డాగ్స్ తీసేటి బస్ ఏరియాలో జాకెట్ లో కాషే పెడితే పాపలు నేర్పించే లెసన్స్ నలుగురు బ్యాచ్లర్స్ పార్టీ అని కలిసారంటే సిడిలో చూసేటి చిత్రాలే పాపా పాపా కళ్ళే కమ్మేస్తే అంటారది కామం స్వీట్ గా చేసేస్తే అదలే శృంగారం ఆహా ఓహో ఆహా పాపా పాపా వెరీ గుడ్ రా, సబ్జెక్ట్ తెలుసుకోరా అంటే దాని డెప్త్ అన్ని టచ్ చేసావు. థ్యాంక్స్ రా, మరి నేను క్వాలిఫై అయినట్టేనా? లైసెన్స్ వస్తే 100% క్వాలిఫై అయినట్టేరా? లైసెన్స్ మరి అయితే ఎవరిస్తారు? ఏ అమ్మాయితో పాం పాం చేస్తావో ఆ అమ్మాయే. అంటే లైసెన్స్ కోసం పెళ్లికి ముందరే ఒక అమ్మాయితో? నో 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 నో, ఐ వాంట్ ఎంకరేజ్ దిస్. అసలు మనం ఏంటి, మన కంట్రీ ఏంటి, మన కల్చర్ ఏంటి? రే, కాలాన్ని బట్టి కల్చర్ మారుతుందిరా. రాముడి కాలంలో గుర్రంకెళ్తున్నప్పుడు లైసెన్స్ సీబుక్ పొల్యూషన్ అడిగేవారా? కానీ ఇప్పుడు అడుగుతున్నారు. 2000లో ప్రీమ్యాటికల్ సెక్స్ గురించి 40% ఓకే అన్నారు. 2012లో అది 85% అయింది. కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. ఒరే, నాకు ఆల్టోయిల్తో అనవసరరా. నేనైతే మాత్రం కొంచెం లేట్ అయినా ఏమీ తెలియని అమ్మాయి చేసుకుంటాను. నీకైనా తెలుసుండాలిగా. అంటే నీకు తెలియక వాళ్ళకి తెలియకపోతే ఇబ్బందిగా? నువ్వు తెలుసుకోవడంలో తప్పే లేదు. నువ్వేమైనా చెప్పు, నేను ఒప్పుకోను. పెళ్లికి ముందు వేరే వాళ్ళతో తప్పురా. ఏం తప్పు కాదు. అవునయ్యా, నీకు డ్రైవింగ్ రాదు కానీ కార్ కొని ఎక్కి కూర్చున్నావు అనుకో, ఏమవుద్ది? ఏమవుద్ది, బండి ముందుకెళ్దావు. అదే ముందే డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది అంతే, ముందు డ్రైవింగ్ నేర్చుకో, ఆ తర్వాత కార్ ఎక్కు. అర్థం చేసుకోవయ్యా. చెప్పండి, మరైతే మీ పెళ్లికి ముందు మీరు తెచ్చుకున్నారా, మీ ఆయన తెచ్చుకున్నారా లైసెన్స్? ఎవరైతే ఏంటయ్యా, బండి సాఫీగా వెళ్ళిపోతుంది కదా. రే, ఎంక్వైరీ చాలు గానీ ఏం డిసైడ్ అయ్యో? నాదే ఉందిరా, నలుగురితో నారాయణ. ఆ లైసెన్స్ ఎక్కడ ఇస్తారు చెప్తే తెచ్చుకుంటాను. నెంబర్ డైల్ చేయి. 9949773486. ఒరే, ఏంట్రా దేవుడి పాట వస్తుందే? భక్తి పక్కనే కదరా రక్తి ఉండేది. హలో చెప్పండి, ఎవరు కావాలి? ఆంటీలా, ఎంగల్సా, ఫిగర్సా? ఒరే, ఎంగల్స్ ఎంగల్స్ అని చెప్పు. ఒరే, ఎంగల్స్ కూడా దొరుకుతారా? ఊరు మూసుకొని చెప్పించేరా. ఏంటే, నాకు ఎంగల్ కావాలని. ఓపెన్ చేయండి, మీకు ఓ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది, దాంట్లో 5000 డిపాజిట్ చేసి ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే. ఒరే మామ, చాలా థాంక్స్ రా. మేరా పది నిమిషాల్లో వస్తానంది, ఇంకా రాలేదేంటి? ఈ అమ్మాయినా ఏంటి? మీరేనా? నేనే నేనే. అయితే రండి. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికే. అయితే అక్కడే బెటర్లే. కూర్చోండి ఒక్క నిమిషం. హలో సోనియా, మైలుకొండానికి వచ్చినాడు, దొరికాడా? ఇప్పుడు దొరికాడు, వస్తున్నాం ఇంటికి. సరే తొందర రండే. సరే సరే వస్తున్నామే. ఎక్కండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? దేంట్లో? అదే మన లక్ష్మీ గారు అన్నట్టు డ్రైవింగ్ లో. 13 ఏట్ నుంచి చేస్తున్నాను. ఏ, మీకు రాదా? నేను ఒక్కసారి కూడా చేయలేదు. ధైర్యం చేయండి, ఒక్కసారి చేస్తే ఇలా వచ్చేస్తుంది. అదే మా లక్ష్మీ గారు చాలా సార్లు చెప్పారు. అవును, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఏంటి? అదే డ్రైవింగ్. అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా. అదే సుమారుగా ఎన్నిసార్లు చేస్తావా అని. 6-7 టైమ్స్. అబ్బా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేర్చుకుంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. నేర్పిస్తాలే, ముందు బైక్ ఎక్కు. సరే. థ్యాంక్ గాడ్ వచ్చేసారు. ఈసారి వాణ్ణి తీసుకుంటావు, వీణ్ణి తీసుకున్నా అన్నావు అనుకో, చంపేస్తాను. నేను బయలుదేరుతున్నా, వాణ్ణి చూసుకో. సుజీ అన్ని చూపిస్తుంది, బాగా చూసుకోండి. అదేంటి, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే చూపించవచ్చు కదా. నువ్వే కావాలంటున్నాడు, ఉండొచ్చు కదా. 2-3 లక్షలు ఎక్కువ కమ్మచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే.
ఇది హాల్. సోఫాస్ వేసుకోవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు, బెడ్ వేసుకోవచ్చు, బట్ దివాన్ లాంటిది అయితే బెటర్. వేరేం లేదా? ఇదిగో ఇదే కిచెన్. కిచెనా? కిచెన్ లా అంత బాగుండదేమో. బెడ్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. ఏంటి ఖాళీగా ఉంది? 12x12 సైజ్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకేమైనా చూస్తారా? ఇంకా ఏం చూస్తాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. ఓకే, మా ఫ్రెండ్ ని పిలుస్తా. ఇద్దరా? ఫస్ట్ నుంచి మీతోనే కదా డీల్ చేస్తున్నాను, మీరైతే ఓకే. ఓకే, మనమే మాట్లాడుకుందాం. అయ్యి బాబోయ్, కొంచెం అయితే వీపి విమానంలా మోగేది. అయినా నాకన్నా సెన్స్ ఉండాలి కదా. ఇల్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు నా బండి మీద కూర్చుందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు? 9848493210 ఆ నెంబర్ మీదేనా? నువ్వు? అవును నేనే. నువ్వు ఇవన్నీ చేస్తావని మీ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో తెలుసా? మా నాన్నకి తెలిస్తే ఈ చీరేస్తాడు. మరి మా ఇంట్లో తెలిస్తే మంచం వేస్తారనుకున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు రావటం? నువ్వు రాలే. నేనంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను పాకెట్ మనీ కోసం వచ్చాను. మూసుకొని బండి తీ. బాగా బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. ఇది ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తే మన బస్సు బస్ స్టాండ్ అయిపోతుంది. సారీ సార్, వెనకాల బ్రేకులు వెతుకునేటప్పటికి కంట్రోల్ తప్పాను. బ్రేకులు ఉండేది ముందు కదా, వెనకాల ఉన్నట్టుగా అబద్ధాలు అర్థమేంటి? అయినా నన్ను నా బండిని కుదరడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫోర్ వీలర్ మీద వచ్చిన గడగడలాడిపోతారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ టూ వీలర్ మీద వచ్చి అలా గుద్దేశావు. లైసెన్స్ బయట అయితే లైసెన్సా? అది తీసుకోవడానికి వెళ్తున్నాను సార్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బండి నడుపుకుంటూ చేతరావా? అందులో త్రిబుల్స్ అదే డబల్స్. నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కదండి బండి. ఈ డేటి నన్ను కనిపించి చేస్తున్నాడు. అమ్మా ఇది ఏంటమ్మా? హోండా యాక్టివా అండి. అంటే బండే కదా? అవును. నువ్వు ఈ బండి మీద కదా అలా నడుపుకుంటూ వచ్చేసావు? అవును. మరి ఈ బండి నడపనే లేదంటావేంటమ్మా? ఓహో, మీరు ఈ బండి గురించి అనుకున్నారా? నేను వేరే బండి గురించి అనుకున్నానులేండి. బండి అంటే అమ్మాయిని చూస్తున్నాడు. ఏంటి ఇందులో ఏదో తిరకాసు ఉంది. షీ అంటే అంటే అంతా శివరంగి అంటే. అవును సార్, రేపు రాఖీ పండగ కదా, బ్యాండ్స్ కొనుక్కోడానికి వెళ్తున్నాం. బ్రదర్ అండ్ సిస్టర్, సర్లే అన్న అడ్జస్ట్ అయిపోతాను. ఇదిగో రోడ్డు మీద ఎవరిని గొద్దకుండా వెళ్ళండి. సరే నూరా. ఇల్లమ్మా పొద్దున్నే తగిలిందిరా. అవును సార్. ఏంటి అవును సార్, ఇంకో బేర వెతుకు. కూర్చున్నావేంటి, స్టార్ట్ చేయి. యాక్చువల్లీ ఇందాకదాకా నాకు ఫీలింగ్ ఉండేది, నువ్వు బ్రదర్ అన్నాక ఆ ఫీలింగ్ చచ్చిపోయింది. నీ కర్మ, నా డబ్బులు, నేను పోతా. ఏం నీకు బ్యాంకులో వేసాను కదా. అది వాడికి, మరి నాకు? నాకు ఆ విషయం వాడు చెప్పలేదే. మర్యాదగా డబ్బులు ఇస్తావా? ఆ ఎస్ఐని పిలిచి నీ సిస్టర్ కాదని చెప్పేయమంటావా? అప్పుడు ఆడు నేను పట్టుకోడా? ఒక్కసారి ఫైన్ కడితే వాడే వదిలేస్తాడు, నిన్ను మాత్రం జన్మలో వదళ్ళు. పిలవనా? హే వద్దొద్దులే. ఎంతకి నీకు ఎంత ఇవ్వాలి? 1000. హాయ్ శ్వేత, ఏంటి మధ్య హాస్టల్కి రావడం లేదు? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటికి ప్రవీణ ఏది? అదిగో నెట్ మీద ఉంది, దానికి పనా పాట. హాయ్ ప్రవీణ. ఏ హాయ్. ఏంటి బయటకు వెళ్దామన్నావు? ఫేస్బుక్ ఓపెన్ చేసి కూర్చున్నావేంటి? ఓకే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు వస్తానే. సరేనా, తొందరగా. ఎస్, ఏంటి ఫేస్బుక్ చూస్తున్నావు? ఎవరితో చాటింగ్? ఎవడో వీర శివాజీ అంట, ఇప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఓ, ఫ్రెండ్ రిక్వెస్టే కదా, యాడ్ చేసేసాయి, అలా పడి ఉంటాడు. అయితే ఓకే. ఎవరో ఝాన్సీ అంట, కానీ ఫోటో పెట్టలేదురా. అమ్మాయిల మధ్య ఫోటో పెడితే ఎక్కడ దొరికిపోతుందని భయపడుతున్నారా? థ్యాంక్స్ అనుకోటే. థ్యాంక్స్ అని వచ్చింది. బోడి థ్యాంక్స్. ఎవరికి కావాలి? క్రెడిట్ కార్డ్ నంబర్ అడుగు, షాపింగ్ చేసుకుందాం. అప్పుడే క్రెడిట్ కార్డ్ నంబర్ ఎందుకే, వెల్కమ్ అనుకోద్దాం. ఓకే.
అంటే ఆ అమ్మాయి వెల్కమ్ అని చెప్పి మెసేజ్ పంపిందంటే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే కొంచెం డెప్త్కి వెళ్ళరా. హే, వాట్ ఆర్ యువర్ హాబీస్ అనుకుంటాడు? వాచింగ్ ఏ మూవీస్, డాన్సింగ్ విత్ బాయ్స్ అనుకుంటూ హార్టీగా కొంచెం చేస్తాడు. నేనే ఒకటి కొడతాను. సింగింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఛీ, ప్రతి అమ్మాయి చెప్పేది ఇదే కదరా. ఆ సోదంద మనకెందుకు కానీ ముందు ఫోన్ నెంబర్ అడగరా. చెప్తారు, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు, వాయిస్ చాట్కి రమ్మను. వాయిస్ చాట్కి రమ్మందంటే పడిపోయిందిరా నీకు? అంతేనంటావా? 100% మామా, ఇది ఈజీగా పడిపోతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయాలంతే. చూపిస్తాగా నా టాలెంట్. హలో. హాయ్, నిన్ను ఉడ్బి బెడ్మేట్ని. ఫోన్ కట్ చేయకు, నా దగ్గర నీ హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. బా, ఏముందే నీ ఫిగర్, చూస్తే శవాలు కూడా లేసి కూర్చుంటాయి. హే, ఏంటి అలా ఉన్నావు? ఎవరి నుంచి ఫోన్ కాల్? ఏమో మేడం, నా హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. యూ హ్యావ్ ఎ మెసేజ్. మళ్ళీ ఎవరు కాల్ చేస్తున్నారు? ఖచ్చితంగా వాడే ఉంటాడు. ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్లో పెట్టు. హాయ్, ఎంఎంఎస్ అందిదిగా? అబ్బబ్బా, ఏమున్నాయో నీ డాష్లు. నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమీ తెలియట్లేదు కానీ రెండు హిమాలయ పర్వతాలు పోటీ పడి నుంచున్నట్టున్నాయి. చూడు, నువ్వు ఓకే అంటే ప్లేస్ చెప్తా, సైలెంట్గా వచ్చి కూల్గా వదిలేస్తా, లేదా ఎంఎంఎస్ సిటీ మొత్తం పారిపోతుంది. ఆ తర్వాత యూట్యూబ్లో పెడతా, స్టేటు, కంట్రీ, వరల్డ్ మొత్తం చూస్తారే. ఎందుకు ఊరికనే ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ చేసుకోవటం? ఇక్కడైతే నేను ఒక్కడనే చూస్తా కదా. రా, వస్తున్నావు కదా. రమ్మన్నావంట? వచ్చింది, వెళ్ళు. రమ్మంటావా? పోనీ, నేను రానా? వాళ్ళెందుకులే, నేను వస్తా. నువ్వు ఆగవే, నేను వెళ్తాను. నువ్వు ఉండే, నేను వెళ్తాను. పోనీ, అందరం ఒకేసారి రామా. గర్ల్స్, ఒకసారి వెళితే వారం రోజులు పడుకుంటాడు. వీడొకడు చెప్పు జాను. సోనీ, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. ఇప్పుడా? ప్లీజ్. ఎక్కడ కలుద్దాం ఇప్పుడు చెప్పు. ఏంటి సీను, అంత అర్జెంట్గా రమ్మన్నా? మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, మనం అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం. డబ్బులు ఉన్నాయా? దేనికి? పెళ్ళికి. అవును సీను, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సో మనమే పెళ్లి చేసుకోవాలి. గొడవలు అవ్వకుండా ఫ్రెండ్స్కి, గొడవలు అయితే మేనేజ్ చేయడానికి పోలీస్కి, దాని తర్వాత పెళ్లి రిజిస్ట్రేషన్, పెళ్లి బట్టలు, అండ్ మీ స్టాఫ్, మా స్టాఫ్కి నైట్లు పార్టీ. ఫ్లాట్ ఫ్లాట్ తీసుకుంటే దానికి అడ్వాన్స్, ఫర్నిచర్, కిచెన్ యాక్సెసరీస్, ఎంత కాకపోయినా ఒక 3 lakhs అవుతుంది. కాదు కాదు, 5 lakhs అవుతాయి. 5 lakhs అంట? అంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళంతా అంత డబ్బు ఉంటేనే చేసుకుంటున్నారా? అందుకేగా 10 రోజులు తిరిగి వచ్చేస్తున్నారు. మనం కూడా తిరిగి వచ్చేద్దాం? నో నో, ఒక్కసారి కమిట్ అయితే జీవితాంతం కలిసే ఉండాలి. వెరీ గుడ్, ఇంత చెప్పడం మర్చిపోయాను. తాలిపట్టు కావాలి, అది కూడా కోల్డ్, మినిమం ఈ సైజ్. సరిపోద్దా? పానీ ఉంది. సూత్రాలు రెడీ చేసుకో, తర్వాత టచ్ చేద్దాం. అంతవరకు నా దగ్గర ఉంటుంది. ఓకే. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? 2 minutes. ఓకే. హలో, ఎక్కడున్నావు సోనీ? నువ్వెక్కడున్నావు? నేను డెక్కన్ పార్క్లో. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నావు. అమీర్పేటలో ఫ్లాట్ రేట్లు ఆ మాత్రం ఉన్నాయండి. సీను, బయలుదేరుతాను. ఎక్కడికి? ఇక్కడికే. వస్తే రమేష్ గారు వచ్చాడు. వీడు వాడిని చూసినా, వాడు వీడిని చూసినా దొరికిపోతాం. హాయ్ రమేష్. హాయ్ సోనీ, ఇక్కడున్నావేంటి? నీ బైక్ చూసి లోపలికి వచ్చాను. అది కొంచెం మనసు బాగాలేదు, రిలాక్స్ అవుదామని వచ్చాను. ఏమైందిరా,
ఇంట్లో పెళ్లి పెళ్లి అని ఒకటే గోల. అయితే చేసేసుకుందాం. ఏంటి లేచిపోయా? మరి అంతే కదా. మరి అయితే 5 లక్షలు ఉన్నాయా? దేనికి? $5 lakhs రెడీ చేసుకో. 5 లక్షలు అయితే లేదు కానీ 1 లక్ష అయితే రెడీగా ఉంది. రమేష్, నీకు చెప్పడం మర్చిపోయా, రేపు నా బర్త్డే. వాట్? ఉన్నాయి కదా, నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావు. అప్పటి కూడా ఇంకా పరిచయం అవ్వలేదులే. మూసుకో. ఏంటి సోనీ ఇప్పుడా చెప్పడం? మన పరిచయం అయిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ బర్త్డే, ముందే చెప్పుంటే గోల్డ్ చైన్ తెచ్చేవాడిని కదా. యు వాంట్ డ్రింక్? కరెక్ట్, వడ్డానం అయితేనే కరెక్ట్. కరెక్ట్గా 1 లక్ష ఎగిరిపోతుంది. వాట్? నీకెందుకు ఎంత ఖర్చని అంటుంది? ఓ సోనీ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ, లెట్ మీ షో మై లవ్. ఓకే బాయ్. ఎక్కడికి? వా, ఏంటి సోనీ, రేపే కదా నీ బర్త్డే, ఇవాళ ఆర్డర్ ఇస్తేనే రేపు వచ్చేది. ఏంటి విడవని పెద్ద అమ్మాయి కూడా అనుకుంటున్నావా? పెద్ద వెధవ. సరిత తెలుసు కదా, సరితకి పాపం 2 టైమ్స్ అపోషన్ చేయించండి తెలుసా. అయినా అది వాడు తప్పు కాదేమోనే. పాము కప్పను తింటుంది, కప్పు పురుగును తింటుంది, పురుగేమో చీమను తింటుంది. అలాగే బాయ్స్ గర్ల్స్ ని ప్లే చేద్దాం అనుకుంటారు, వాళ్ళు మనతో ఆడుకుంటారు, మనం వాళ్ళని వాడుకుంటాము. అది సృష్టి, వి కాంట్ రియలీ హెల్ప్ ఇట్. చిల్లర ఖర్చులకే కానీ ఇవన్నీ పెళ్ళి అంటావా? చేసుకుంటే 6-pack వాడే చేసుకోవాలి. 6-pack వాడంటే బాగా కండలు తిరిగిన వాడేనా? కాదు, 6 crore ఆస్తి, 5 lakh సాలరీ, 4-wheeler కార్, 3-bedroom హౌస్, అందులో మేమిద్దరం అండ్ మా ఇద్దరికి ఒక్కడు. ఇలాంటి 6-pack వాడు దొరికినప్పుడు వాడిన ఉప్పి ఎలా ఉంది? అమ్మగారు తీసుకొచ్చా. లోపల పంపించవాడి. లోపలికెళ్ళు. ఏ, నువ్వు రావా? మీరెళ్ళండి. అమ్మో, లోపలేదో కొరువుదయం కూల్ డ్రింక్ తాగుతుంది. ఆమె కొరువుదయం కాదు, ఈ హౌస్ ఓనరు. నిన్ను పిలిపించుకుంది ఆవిడే. మోసం. పబ్లిసిటీలో ఒక హీరోయిన్ చూపించి సినిమాలో వేరే హీరోయిన్ చూపెడతారు ఎవరైనా? ఇక్కడ ఇంతే. ఏంటి మాట్లాడకడా, లోపల తీసుకురావాణ్ణి. తీసుకొస్తున్నానమ్మా, పద. పద. నీ పేరేంట్రా? సత్యనారాయణ. అదే పేరు. అదే పేరు అంటుందండి? అది ఆ మూకుడి పేరు. పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు, అందుకే ఆ కోపం అంతా నీలంటాల మీద తీర్చుకుంటూ ఉంటుంది. అలాగేనమ్మా. ఏంటి ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది? ఆల్ ది బెస్ట్. అయ్యి బాబోయ్, ఏరా సత్తిగే, నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా నన్ను వాడుకోకుండా వేరే దాంతో కులుకుతావురా? నేనెప్పుడు కులికాను? మేడం, నా అసలు పేరు సత్యనారాయణ కాదు, మదన్. ఆహా, మదన్ మన్మధుడు అన్నమాట. అందుకేనేంట్రా, ఇంటికి రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుని కులికేవాడివి? నేనా? ఒరేయ్, నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంట్రా? చూడు, చూడు. ఈ నడుము ఇలియానాకుందా, ఈ కుందా, నన్ను టచ్ చేయాలంటే రోజు పెట్టుండాలిరా పిచ్చోడా. నిజమే, నాకంత అదృష్టం లేదు, నన్ను వదిలేయండి. ఆగు, ఎక్కడికి? ఆ మందు గ్లాస్ ఇటు పెట్టరా, తీసుకురా వెళ్ళు. ఒరేయ్, సిగరెట్ ఎవరు అందిస్తారా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకు లేండి? ఒరేయ్, తెస్తా. నోట్లో పెట్టు, వెళ్ళొచ్చా. సత్తిగే, సోమరం రాత్రి పాలు తాగి నా పాలుగారే పెదాలను కొరుకుతావనుకుంటే సిగరెట్ తో కాలుస్తావురా? నేనెప్పుడు కాల్చాను? ఏరా, ఇప్పుడు నేను నిన్ను కాలుస్తాను. ఎక్కడ కాల్చను? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కాల్చండ్రా, ఇక్కడ. చెప్పు మేడం, ఏదో ఎదురు డబ్బులు ఇస్తా అంటే ఇలా కొక్కుర్తి పడి వచ్చాను. మళ్ళీ జన్మలు ఇలాంటి తప్పు అని చేయను, నన్ను వదిలే తల్లో. ఏంట్రా వదిలేది? ఏంటి చొక్కా? మేడం,
నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేవే. ఇలాగే ఇలానే నేను కూడా నిన్ను బ్రతిమలాడానరా, వదిలేవా? వదలలేదా? ఎక్కడ వదిలేవరా? బెల్ట్ తీసుకుని మరీ పట్టావు కదరా. ఒరే, ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేసి చూడరా, ఒక్కసారి నాతో పడుకుని చచ్చిపోవాలనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా నాకు. వాళ్ళందరినీ కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను టార్చర్ పెడతావరా? టార్చర్ అంటే ఏంటో తెలుసురా నీకు? ఇప్పుడు ఎందుకులే మేడం, ఇంటికెళ్ళి తీరుగ్గా తెలుసుకుంటాను. నేను టార్చర్ పెడితే ఎలాగుంటుందో వాళ్ళు వీళ్ళు చెప్తే వింటవే గాని నాకు తెలీదురా. ఒరే, ఇప్పుడు కళ్ళారా చూస్తావు. బతికుంటే రన్నింగ్ ట్రైల్ లో దొంగ సిటీలు అమ్ముకున్నా బతికేస్తాను, నన్ను వదిలేండి మేడం. అవునరా, అసలు పెళ్ళాన్ని వదిలేసి ఫైర్ సీల్ కోసమే కదరా మీరు చొల్లు కాచుకునేది. ఒరిజినల్ లో క్లారిటీ అంటే చూపు. రక్షించేది ఇది మాయా మహల్ రా, రావడమే కానీ పావడం తెలీదు. ఇప్పుడు చూడండి అమ్మా, మదన్ ఏంటి అలా నడుస్తున్నావు? అది సెగ్గడ్ వచ్చిందండి. సెగ్గడ్ వచ్చిందా? నాకు అలా అనిపించట్లేదే. జనరల్గా సెగ్గడ్ అనేది వస్తే పొజిషన్ ఇలా ఉండదయ్యా. నీ వాళ్ళకం చూస్తే నాకైతే డౌట్ గా ఉంది. లేదండి బాబు, నిజంగా సెగ్గడ్డే అండి. ఏమో నాకైతే అలా అనిపించట్లేదు. అమ్మని హై బాబు, ఈ ఆంటీలతో కష్టమే. అమ్మో, ఈ ఆంటీతో చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్, కొరివి దెయ్యం తట్టుకోలే. అమ్మా, హలో నాన్న. ఎరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? అది ఏం లేదు నాన్న, చెప్పు. ఏం లేదురా, హైదరాబాద్లో మంచి సంబంధం చూశాను. నువ్వు వెళ్ళి ఒకసారి అమ్మాయిని చూసి వచ్చావు అనుకో, మిగతా విషయాలు నేను వెళ్ళి మాట్లాడతాను. అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా. అలాగే నాన్న. హాయ్ జాన్సీ, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. ఏం చేస్తున్నావ్? నథింగ్. నువ్వేం చేస్తున్నావ్? ఏం చేయడం లేదు, అందుకే కాల్ చేశా. ఏమైంది? ఏమోరా, ఎప్పుడు నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. తిందామంటే ఆకలేయడం లేదు, పడుకుందాం అంటే నిద్ర రావడం లేదు. ఐ థింక్. వాట్ డు యు థింక్? అదే. ఏది? అదే, ఐ థింక్. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆర్ యు దేర్? యా యా, స్పీక్ ఆన్ స్పీక్ ఆన్. జాన్సీ, డు యు లవ్ మీ? మేబీ. మేబీ అంటే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టుంది. ఎస్ అని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. నా హార్ట్ ని అడిగి ఇన్ఫార్మ్ చేస్తాను. అంత కష్టం నీకెందుకులే, రిసీవర్ హార్ట్ దగ్గర పెట్టుకో, నేనే అడుగుతా. అయితే అడుగు. హాయ్ బేబీ, మెత్త పర్వతం కింద దిండేసుకుని హాయిగా పడుకున్నావు, నీ పక్కన కొంచెం ప్లేస్ ఇవ్వచ్చు కదా, సెటిల్ అయిపోతా. తీసుకో. ఏమన్నావు? అన్నది నా హార్ట్ కాదు, నేను. నువ్వు నా హార్ట్ని అడిగావు కదా, అది నాకు ఎస్ఎంఎస్ పెట్టింది. ఏమని? ఎస్ అని. అమ్మో, ఎంత పెద్ద అపార్ట్మెంట్, ఇందులో తన ఫ్లాట్ ఏదై ఉంటుంది. ఇదే అనుకుంటా. తడకల్ రావు గారి ఇల్లు ఇదేనా? మీరు? నా పేరు మదన్. లోపలికి రా బావా. నేను నీకు తెలుసా? డాడీ చెప్పారు మీరు వస్తారని. మరి బావా అని పిలిచావు? అక్క చేసుకోబోతున్నారుగా. ఇంకా చేసుకోలేదు కదా. అయితే అప్పుడు నాకు టాటా పిలవనా? బావా అని పిలు, అదే బెటర్. అవును, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తెస్తారుగా, మరి మీరేం తెచ్చారు? నీకు చాక్లెట్లు అంటే ఇష్టమే కదా, ఇదిగో డైరీ మిల్క్. థాంక్ యూ బావా. ఇంతకీ మీ మమ్మీ డాడీ ఎక్కడ? బయటకి వెళ్ళారు, వచ్చేలోపు మిమ్మల్ని మర్యాదగా చూసుకోమన్నారు. మరి మీ అక్క? స్నానం చేస్తుంది. అక్క, నీ మొగుడు. ఏయ్, నువ్వేనా? బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉన్నావు, ఇప్పుడే వచ్చేస్తానే.
బయట ఏ అమ్మాయిని చూసినా స్పీడ్గా ఉన్నారు. ఈ అమ్మాయి ఇన్నోసెంట్గా ఉంది. డెఫినెట్గా ఈ అమ్మాయి వర్జినే. కాదు. ఏమన్నావు? వర్జిన్ కాదన్నాను. వర్జిన్ కాదా? అవును, మా అక్కది వర్జిన్ కాదు, నోకియా. మా నాన్నది సామ్సంగ్. ఓహో, సెల్స్ కంపెనీ గురించి నువ్వు చెప్పింది. ఇంకా నేనేదో అనుకుని కంగారు పడ్డాను. బావా, పెళ్ళైన తర్వాత నన్ను బాగా చూసుకోవాలి. రోజు చాక్లెట్స్ కొనివ్వాలి, సినిమా చూపించాలి, గుడుగుడు గుంచం, ఉప్పుల కుప్ప, ఆమణి, డీఫ్ అన్నీ ఆడించాలి. పవిత్ర బంధంలో సౌందర్యం లాంటి దాని గురించి వెతుకుతుంటే స్వాతి ముచ్చులో కమలాసం లాంటిది దొరికింది. రే, నీ టైం బాగుందిరా, అనుకున్నది దొరికింది. ఏంటి బావా మాట్లాడో, గుడుగుడు కొంచెం ఆడించవా? గుడుగుడు కొంచెం ఏంటి బంగారం, ఉప్పాట కూడా ఆడిస్తా. ఉప్పాట అంటే? ఉప్పాట అంటే ముందు మీ అక్కని నా భుజాల మీద ఎక్కించుకుని గిరగిరా తిరుగుతాను. ఆ తర్వాత మీ అక్కని ఎక్కించుకుని తిరుగుతుందిలే. ఓకే అక్క, ఎక్కవే. దా అప్పుడే మా అమ్మాయి బరువు బాధ్యత అండి నీ భుజం మీద వేసుకున్నా. ఇంతకీ మీ నాన్నకేం చెప్పమంటావు? అదేనయ్యా, నీకు మా అమ్మాయి నచ్చిందా లేదా? చాలా బాగా నచ్చింది అంకుల్. ఏంటే ఎప్పుడు లేని చాలా సీరియస్ గా పనిచేస్తున్నావు? హో పెళ్లి డాట్ కామా, ఇంతకీ ఎవరైనా దొరికాడా? ఏ వేస్ట్. ఒకడికి మంచి సాలరీ ఉంటే కంపు ఉండదు, కంపున్నోడికి ఉద్యోగం ఉండదు, రెండు ఉన్నాయనుకుంటే పెళ్లి కావాల్సిన నలుగురు సిస్టర్స్. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మనం ఏం బాగుపడతాం? ఈ సీను కడగడు, తినేస్తున్నాడు. మాట్లాడు. ఎందుకే? వీడి సాలరీ టైం కూడా కాదు. పోనీలేవే పాపం, స్పాన్సర్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు. మాట్లాడు. హలో. హాయ్ సోనియా. చెప్పరా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇవాళ కుదరదురా. సరే ఫోన్లోనే చెప్తాను. నాకు సాలరీ హైక్ అయింది తెలుసా? ఓ కంగ్రాట్స్. ఎంత అడగవే? చెప్పు. ఎనీ గెస్? నీ సాలరీ 12,000, మేబీ 10-15% ఎక్కువ ఉంటుంది. నోనో, అది నా పాత జాబ్లో. ఇప్పుడు నేను జాబ్ మారాను. ఇప్పుడు నా సాలరీ ఎంతో తెలుసా? 1,25,000. ఎస్, ఇప్పుడు అమీర్పేట్లో ఫ్లాటు, నెక్స్ట్ కారు, మన టైం మారిపోయింది సోనియా. కరెక్టే, ఎక్కడ కలుద్దాం? అదేంటి కుదరదన్నావుగా? అంటే నీకంటే ఎక్కువ కాదు కదా, టైం అడ్జస్ట్ చేసుకుంటాలే. ఓకే, కాఫీ హౌస్. ష్యూర్, ఇప్పుడే బయలుదేరుతాం. ఓ, అయితే వెళ్తున్నావు అన్నమాట? అవును, కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవాలని వెళ్తున్నా. లక్షకే ఇలా అంటే ఇక్కడ చూడు, ఎవడో అమిత్ అంట, మంత్లీ 5 lakhs. కుకట్పల్లో 3 owned flats, జూబ్లీ హిల్స్ లో ఒక ఇండివిజువల్ హౌస్, 2 BMW కార్లు, ఒక్కడే కొడుకంట, వారసులు ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైనాన్షియల్ గా బెటర్? అయితే అమితే బెటర్. కార్, బైక్. హలో మేడం, మేము పెళ్లి.com నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు మా సైట్లో అమిత్ అనే అబ్బాయిని లైక్ చేశారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు మేడం. వాళ్ళకి ఏం చెప్పమంటారు? డీటెయిల్స్ పంపించమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా చిన్న, మూడ్ ఆఫ్. దేనికి? మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అమ్మాయిని కలవటం అస్సలు కుదరట్లేదురా. ఎక్కడికైనా డేటింగ్ ప్లాన్ చేసిగా?
చెప్పు తీసుకుంటా అంటారు. వాళ్ళు అసలే ట్రెడిషనల్ ఫ్యామిలీ, డేటింగ్ లు మీటింగ్ లాంటి ఒప్పుకోర్రా. అరే బుద్ధు, డేటింగ్ అని చెప్పరు, గుడికంటే బయటికి తీసుకెళ్తారు. అయ్యయ్యో, గుడిలో అలాంటి పనులు ఏం చేస్తావురా? అయ్య బాబాయ్, గుడికంటే గుడికి తీసుకెళ్తావేంటి? ఏ హోటల్కో లాజిక్ తీసుకెళ్తారు కానీ. ఒరే, అక్కడ కూడా కష్టమేరా, పోలీసులని రైడింగ్లని ఇలాంటివి జరుగుతుంటాయి కదా. పోనీ మా ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదా? లాంకంత పంప, ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఓకే, మర్చిపోకరోయ్. బావా, మనం ఏ గుడికి వెళ్తున్నాం? రతి మన్మథల గుడి అని మా ఫ్రెండ్ రూమ్ లో ఉంది. ఓ, అక్కడ తారా బోల్డ్ అంత. అయితే ఓకే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏం కావాలి చెప్పండి సార్. అది అది ఏది? అదే అక్కడ వాడతారు కదా. ఓహో, తలక కాదు సార్. కళ్ళక? నో 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 నో, ఖచ్చితంగా ముక్కుకాయ ఉంటుంది. కాదండి. లిప్స్ కాదు సార్. అయితే కడుపుకాయ ఉంటుంది కదా. అబ్బా, ఇప్పుడు కొంచెం కిందకు వస్తే బాగుంది. పోని కాళ్ళక? అయ్యో, మరీ కిందకి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడ వాడతారయ్యా బాబు? అది ఎక్కడ వాడతారంటే, ఒక నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏండి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు ఒకటి ఇచ్చేయండి. ఆగో చేస్తాను. భలే ఓడి అయ్యా బాబు. ఏమయ్యా, అడగడానికి ఎంత సిగ్గుపడిపోయావా? ధైర్యంగా వాడగలవా? కొత్త కదా. ఇంకా ఎంతసేపు? తొందరగా తొందరపడిపోతుంది. రండి రండి, వెల్కమ్. ఇంత లేట్ చేశారేంటి? వెల్కమ్ వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీరు లింగం, బి లింగం అంటే బోర్డ్ లింగం అన్నమాట. ఇంటి ఓనర్ నే. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. రండి, వచ్చేయండి. అబ్బో, విజయగాడు బాగానే అరేంజ్ చేశాడే. ఇదో బాబు, మనలో అన్నమాట, నాకు చిన్న డౌట్. నువ్వు ఓకే అనుకుంటే ఈ ఊళ్ళో హోటళ్ళు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మా ఇళ్ళే ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఫస్ట్ టైం కదా అని. అంటే సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యావా? అయితే ఓకే. మొదట్లో ఎవరైనా సరే అలాగే ఫీల్ అవుతారు. అయినా సెంటిమెంటల్ గా మా ఇల్లు బాగా అచ్చొచ్చిన ఇల్లు. ఇక్కడ ఏది స్టార్ట్ చేసిన సరే అంతా బ్లాక్ పాస్టరే. ఇంకా అలసిన దానికి మొదలెట్టేయండి. లోపలికి వచ్చేయండి. ఇదే మన హౌస్. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం కదా, ఎలాగైనా నచ్చేస్తుంది. ఇంకా అలసిన దానికి ఆవిడ కూర్చొని చేసుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. వీడేంటి, నేను మ్యాచ్ ఆడతానంటే లైవ్ చూస్తానంటాడు. మళ్ళా అన్నమాట, నువ్వు అక్కడవే వాయిస్తావా, ఇంకెవడని వస్తాడే? వీడేదో పెద్ద మెంట్లో ఉన్నాడే. 1 మినిట్, ఇప్పుడు వచ్చేస్తాండి. ఇటు 1 మినిట్లో అయిపోద్దా? వీడెక్కడ దొరికాడు రా బాబు. ఏటో ఈ కాలం కుర్రోళ్ళు, అంత ఫాస్టే. హలో, మీ ఓనర్ ఏంట్రా? మీరు అక్కడ చేసుకుంటే నేను ఇక్కడే కూర్చొని చూస్తానంటాడా? సారీ రా, చెప్పడం మర్చిపోయాను. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, వచ్చినామే సింగర్ అని చెప్పా. ఇద్దరు కలిసి కంపోజింగ్ వచ్చారని చెప్పా. ఓహో, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు మా వాడు? మామూలు ఇబ్బందా? మీరు ఒక్కళ్ళే వాయింతారు, లేకపోతే ఎవరైనా వస్తారా అని అడుగుతున్నాడు రా. అడు తిక్కలోడ్రా. అరే మర్చిపోయాను, ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడంట. ఏదో చెప్పి మేనేజ్ చేయరా. సరేరా. ఇదిగా పాప, నువ్వు ఏ అమ్మాయి? ఎవరు? ప్లేబ్యాక్ సింగర్ సార్. ఓహో, ఫ్రెషా? ఏంటి అదే ఇంట్రడ్యూసింగ్ అని అడుగుతున్నా. అవును సార్. అవును, రతి మర్మద లేరి. అది మిస్టర్ రతి మర్మద, కీర్వాణి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ సార్. కంపోజింగ్ కొత్త అన్నట్టు రాలేదంటే అడుగుతుంది. ఆడకపోతే నేను ఉన్నాను కదా. దేనికి? వాయించడానికి. నా దగ్గర ఆరమండి బుట్టి కూడా ఉంది. అది కూడా ఉంది. అట్టి అయ్యి బాబోయ్, ఇట్టేసాడంటే ఇప్పుడు వాయిగొట్టేస్తాడేమో. యాక్చువల్గా ఈ హార్మోన్ పెట్టి నాకు బప్పీ లహరి గారు గిఫ్ట్గా ఇచ్చారు. అదే సాంగ్ ఉయ్యాల ఉయ్యాల, కాదు 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 కాదు, ఉల్లాల 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 ఉల్లాల. యాక్చువల్గా ఈ సాంగ్ నేనే కంపోజ్ చేశాను, కాకపోతే పేరు మాత్రం బప్పీ లహరి గారు చేశాను. అవునా? దీని సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు బయలుదేరండి సార్. అదేంటి, నేను ఇక్కడ కూర్చొని మీ కంపోజింగ్ వింటానని చెప్పాను కదా. కరెక్టే, కాకపోతే ఎవరన్నా ఉంటే నేను వాయించలేను. అదేంటి,
నాకు మూడు రాదు సార్. అవునవును, ఎంఎస్ మహదేవన్ గారు కూడా రూమ్ లో సింగిల్ గా కూర్చొని వాయించుకునేవారట. చక్రవర్తి గారు కూడా సేమ్ స్టైలే కదా. నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతాను. వెరీ గుడ్, ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ కూర్చొని వేసుకోండి. ఏంటి పాట? నేను బయట కూర్చొని సౌండ్స్ అన్ని క్యాచ్ చేస్తాను. పదండి పదండి చూడండి. చూను మాత్రం అదిరిపోల, అది పాడి పాప కందిపోవాల, అది విని నేను పులకరించిపోవాలా. ట్రై చేస్తాను సార్. ట్రై చేయడమేంటి, కుమ్మేడువే. అంటే ఒక విషయం మాత్రం గుర్తెట్టుకోండి, ఎప్పుడైనా మనం పాట ఎత్తుకుంటే ఎదురుడు ఊగిపోవాలా. నేను ఊగిపోతాను కానీ మీరు పదండి సార్. అమ్మా, అవును పాట సిచ్యుయేషన్ అంటే నాకు చెప్పావు కదా నువ్వు. అది అది విరహపు మగుడు దగ్గరికి రాను అని పిల్లం అదిరింది. కుమ్మేసుకా. అలాగే బంగారం స్టార్ట్ చేద్దామా? ఇంకా అడిగితే ఒకటి వేసుకోకుండా పాట. వస్తే కొడుకుంది చలి పుడితే రగ్గుంది, ఈడొస్తే ఏముందే మళ్ళా నీతోడే కావాలి పిల్ల. ఉమ్మా చుమ్మా మా ఇంట్లో అమ్ముంది, అడిగొస్తానేముంది అందాక ఆగాలి కన్నా, ఇమ్మంటే ఇస్తాను చుమ్మా. ఉమ్మా చుమ్మా ఆకిస్తే బెల్లంతో కుక్కిస్తా, ఊరించొక్కిచ్చేవే చుమ్మా. గుర్రంపై ఎక్కించు పాటే ఆడించు, ఆడించరా అష్టచమ్మా. ఏ ఊగుకిపోతుంది ఉడికెక్కిపోతుంది, ఇస్తే నీదేం పోతే చుమ్మా. ఏటయ్యా ఉమ్మా అంటున్నారు చుమ్మా అంటున్నారు, ఏటవుతుంది లోపల? చెప్పాను కదండి విరూప్ మొగుడు దగ్గర రాని పెళ్ళామని. ఆ మాత్రం రొమాన్స్ లేకపోతే ఎలాగా? అంతే అంటవా? అంతే అండి. అయితే ఓకే ఉమ్మా. ఆ ఉమ్మ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. బావా గుడికి వెళ్దామని తీసుకొచ్చావు, దేవుడేడి తెచ్చిదానా? దేవుడు ఎక్కడన్నా కనిపిస్తాడా? మరి దేవుడు కనిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దారికొచ్చావు, ముందు ఆయనకి సేవ చేయాలి. ఎలా? ఇలా పదవికి నీ పెదవినే అందించేస్తే చుంబన సేవంటారది, తనువు తనువు కలిసి పొరలు దండం పెడితే పవడింపు సేవే అది. కౌగిళ్ళే అర్చనలు పెనవేస్తే భజనలు, అరే కౌగిళ్ళే అర్చనలో పెనవేస్తే భజనలు, విరహానికి హారతిచ్చి సరసానికి స్వాగతిస్తే సుఖపడి కూడా అవది దేవుడు. అందుకే వయసొచ్చి తాకాక ఒంటికి నాకు ఆకలెక్కువయ్యను బామ్మా, హోటల్కే వెళ్ళి నువ్వు ఆర్డర్ చేస్తే ఆకలంత తీరును బావా. ఇది వేడి వేడి ఆశలే, నేను చేరకుండా తీరదే. ఇది వేడి వేడి ఆశలే, నేను చేరకుండా తీరదే. కమ్మలు కొని పెట్టు నాకు, గాజులు తెప్పించు నాకు, ఆ పైన ఇస్తాను ఒక్కటి. చుమ్మా చుమ్మా ఉమ్మా చుమ్మా. స్టాప్! ఆ పాప మళ్ళీ ఏమేం సార్? ఇది మామూలు వాయింపుడు కాదు, ఫుల్ దంపుడే. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు ఏమన్నా అనుకో, నేను ఇక్కడే కూర్చుంటాను, సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. కావాలంటే దమన్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తా. అవసరం లేదండి, మీరే ఇక్కడ కూర్చోండి, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదామా? ఇంకా చూడు పాప, కొత్తోళ్ళకి ప్రసాదాలు ఉండవు, ఫ్రీగా రావాలా ఫ్రీగా చేయాలా. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్,
ఈసారి ఒక్క అమ్మాయిని కాదు, నలుగురు ఐదుగురు అమ్మాయిని కోరస్గా తెచ్చుకో. నీ దంపుడికి అప్పుడే మంచి ఊపు వెయిట్ వస్తుంది. అలాగే మీరు ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేయండి, తెచ్చుకుంటాను. హలో. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చెళ్లారు. వాళ్ళది బందర్ అంట, ఒక్క గనొక్క కొడుకు. అబ్బాయి చిన్నప్పటి నుంచి బొంబాయిలోనే చదువుకున్నాడు. వాళ్ళకి మన వ్యవహారాలన్నీ నచ్చాయంట. ఇంతకీ నీకు అబ్బాయి నచ్చినట్టేనా? ఓకే, సాటిస్ఫైడ్. నా వరకు ఏమోనమ్మా, మా రోజుల్లో అయితే పెళ్లి చూపులో ఒక పండగలా జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్నెట్ లో. సరేలే, పంతులు గారితో మాట్లాడి ఫోన్ చేస్తాను. సరే, బాయ్. ఉంటాను. ఏమండి, వాళ్ళు వచ్చేసారు. హో, రెండల్ గారు రండి రండి. ఏమా, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది అంకుల్. కూడా ఇవ్వలేదు నాన్న. అది కూడా ఇవ్వలేదా? అసలు మీరు ఏ గుడికి వెళ్ళారమ్మా? రతి మన్మథుల గుడి అని వీళ్ళు ఫ్రంట్ రూమ్ లో ఉంది, అక్కడ భజన కూడా చేసాం. అబ్బా, వీళ్ళ భక్తి భయం దాకా వెళ్ళిందంటే ఇక అవ్వలేదు, పెళ్లి చేసేయాల్సిందే. Welcome, welcome my beautiful, gorgeous, loving wife into my life. Thank you. A small gift for you. Eentidi? Nuve chudu. Wow, thanks. You like it? I love it. Come. I'll just come, 1 minute. Okay. Yeah. Jockey, hi, come in, come in, come hey, in. Hey dude, congrats. How man. How are you? Enti congrats, huh? Ippudu raavadam enti? Flight miss ayindi ra, anduke late ayindi. Sorry, disturb chesanu. Le le le, disturb em cheyaledu. Nura ikkada kootho, nenu ippude na wife tho konchi cheppesi vastanu. 5 minutes, okay. Please wait. Yeah, yeah. Sony. One small problem. Jockey ani na friend Bombay lo na roommate kuda. Paapam flight miss ayi marriage ki raalekapoyadu. Ippude just vachadu. Oh. నేను 5 మినిట్స్ దాంతో మాట్లాడి పంపించేస్తాను. యా యా, ప్లీజ్, నో ప్రాబ్లం. యు విల్ బి ఓకే? యా, నో ప్రాబ్లం, రైట్? లవ్ యు. నో ప్రాబ్లం. నిద్ర వస్తుంది మమ్మీ. ఇక్కడ కదమ్మా, లోపల మీ ఆయన దగ్గర పడుకుందు గాని. అతని దగ్గర నేను పడుకోను. నాకు అక్కడ నిద్ర పట్టదు మమ్మీ, నేను పడుకోను. అలా అనకూడదు, ఈ రోజు నుండి నువ్వు అక్కడే పడుకోవాలి. అయితే నువ్వు కూడా వస్తావా? దేనికి? ముగ్గురం కలిసి పడుకుందాం. ముందు నువ్వు పద. నేను వెళ్ళను. తప్పమ్మా, అల్లరి చేయకూడదు, నువ్వు వెళ్ళు. మమ్మీ, ఆహా, పంచదార చిలకలా ఉంది. ఈ రాత్రంతా కెవ్వు కేకే. దా, అక్కడే నిలబడ్డావంటి. ఆగిపోయావే దా. చిట్టి, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, జుంబో చాక్లెట్. హాయ్ చాక్లెట్, ఇవ్వు నాకు, ఇవ్వా ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు. Mm-hmm.
కొత్త కదా, ఆ మాత్రం సరసం ఉంటుందిలే. ఏంటి ఇలా అయితే కోవేసర్లా వచ్చేస్తుంది. వచ్చేసాగా అసలు ఎలా జరిగింది సార్? కనపట్టలేదా బాబు ఏడుస్తున్నాడు, అది కనపడుతూనే ఉంది. నేను అడిగేది ఎలా జరిగింది. అదా మా అమ్మాయి కాలుతో తన్నింది. నన్ను ఎవరో తనలేదండే, బాతులు కాలు జరిపడ్డానా? అవునా, మరి ఇందాక మా అమ్మాయి తన్నిందని చెప్పా? అబ్బా అలానే చెప్పాలి, లేకపోతే మన పరువు పోద్ది. నిజమేనయ్యా బాబు, ఇదిగో అబ్బాయి మా అమ్మాయి తనలేదు, మా అల్లుడే కాలు జారిపడ్డాడు. అవునవును కనిపిస్తూనే ఉంది. అబ్బా ఇంకా ఎంతసేపు ఆయా పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ గారే అదిగో వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం, ఈ ఆశీర్వాదం ఉండగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సాయంత్రం లోపు కట్ చేసి కుట్లేసేస్తాను, మీరు డబ్బులు రెడీ చేసుకోండి. ఓకే, వేర్ ఇస్ ద పేషెంట్? ఇవ్వండి, 2 గంటల నుంచి నొప్పులు తట్టుకోలేక ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమా? నో డాక్టర్, ప్రాబ్లం పాపం బాత్రూమ్ లో కాలు జారిపడ్డాడట. ఏం చెప్పారు? అవునండి కాల్ జారిపడ్డాడు. అవునండి, లెట్ మీ చెక్ ద పేషెంట్. అదేం డాక్టర్ గారు అంత గట్టిగా అరిచారు? భయపడ్డాను. అయినా అదేంటయ్యా, వర్షం పడినప్పుడు హైదరాబాద్ రోడ్లు బీట్లిచ్చినట్లు అలా బీట్లిచ్చింది. అంటే ఫర్దర్ గా మాల్లో డ్రైవింగ్ చేయటం కష్టమే అంటారా? ఇప్పుడప్పుడే చెప్పలేను, లెట్ మీ చెక్ ఇట్ వన్స్ అగైన్. డాక్టర్ ఓ మై గాడ్, మళ్ళీ ఏం చూశాడో. కంపౌండర్ స్పానర్ ఇదిగోండి సార్, స్క్రూ డ్రైవర్. అల్లుడు లోపల ఏం చెప్తున్నాడు? ఏమో మోయా, నాకేం తెలియట్లేదు. ఏమో అల్లుడు, వీడు వాళ్ళకొని చూస్తుంటే ఉన్నది పీకేసీలో ఉన్నాడు. ప్రాబ్లం డిటెక్టెడ్. అసలు ఏమైంది సార్? మానిటర్ కి సిపియూ కి మధ్యలో కనెక్షన్ లూజ్ అయింది, బట్ నో ప్రాబ్లం, నేను టైప్ చేసేసాను. అయితే రేపటి నుంచి మా అల్లుడు గారు డ్రైవింగ్ చేసేయచ్చా సార్? నువ్వేంటయ్యా, లోపల రోడ్ డ్యామేజ్ అయిందంటే మాట మాటకి డ్రైవింగ్ డ్రైవింగ్ అంటావు. అది కాదు సార్, పాప మాత్రం మొన్నే పెళ్ళయింది. అయితే మాత్రం వెహికల్ కొత్తది కదా అని గుంతల్లోకి వదిలేస్తామా? అంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉందా డాక్టర్? ఎస్, మేకప్ లేకుండా తెలుగు సినిమాల్లో హీరోయిన్ ని చూసినంత భయంకరంగా ఉంది. ఓ గాడ్, బట్ నో ప్రాబ్లం, ఐల్ హ్యాండిల్ ఇట్. ఒక 4 రోజులు అతన్ని నేను ఉంచుకుంటా అబ్జర్వేషన్ కోసం. హాయ్ సోనీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సుజి. ఎలా జరిగింది, మీ ఆయన రెస్ట్ ఇచ్చాడా లేదా? ఎన్ని సినిమాలు చూపించాడేంటి? నేను తర్వాత మాట్లాడతా. బాయ్. ఆగవే, ఎన్నో అసలు పెట్టుకున్నా మన ఫస్ట్ నైట్ మిస్ చేసినందుకు. అయినా జాకీ గాడి రాత్రి రావాలా? వాడిని బలవంతంగా పంపించి వచ్చేసరికి నువ్వు పీస్ఫుల్గా నిద్రపోతున్నావు. నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే బయట పడుకున్నా. ఐమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. ఇట్స్ ఓకే, ఒక రాత్రి మిస్ అయితే ఏమైంది, ముందు ముందు చాలా రాత్రులు ఉన్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. థాంక్స్ సోనీ, నన్ను ఎంత బాగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నిజంగా నా అదృష్టం. నేను కూడా అదృష్టవంతురాలనే. 6:30 7 కల్లా నేను ఆఫీస్లో ఉండాలి, లేకపోతే పెళ్ళాం వచ్చిన తర్వాత ఆఫీస్ మర్చిపోయాడని మా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఆఫ్టర్ ఫ్రెషన్ అప్ ఓకే స్వీట్ బాయ్. బాయ్. నైస్ గాయ్. మిస్టర్ మదన్, ఇంజెక్షన్ చేయాలి, చేతి కాదు నడుంకి. వాట్ హ్యాపన్ మదన్? నేను అది చూశాను. ఏంటి, నా స్టెథోస్కోపా? కాదు మరి. ఓ అదా, రోజు చూస్తుంటాను నేను అది. అది చూస్తే మీకేమనిపిస్తుంది? నా బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. మరి నాకేంటి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది? సైలెంట్ మోడ్ కి వెళ్ళిందా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ చెక్ అగైన్. సరిగ్గా చూడండి డాక్టర్. కాంపౌండర్ హ్యామర్ ఇవ్వు. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా నీకు? నో.
ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? లేదు. వెరీ గుడ్. నీ హార్డ్ డిస్క్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ప్లగింగ్ లోనే ఏదో ఎర్రర్ ఉంది. ఇది డైలీ 3 times వాడు, నీ సిస్టమ్ లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, మీరు పొరపాటున ప్రిస్క్రిప్షన్ స్లిప్ అనుకుని మీ ఇంటి కిరాణా స్లిప్ ఇచ్చేశారు. సరిగ్గా చూడు, అది సర్కుల స్లిప్ కాదు, నీ మందుల స్లిప్పే. మరి 1 kg ఉల్లిపాయలను రాసిందేంటి? నీకు కావాల్సింది ఇప్పుడు అదే. ఉల్లిపాయల? ఎస్. ఇవి తింటే చచ్చుపడిపోయిన నరాలు కూడా చిచ్చుబుడుల్లాగా ఎగురుతాయి. డాక్టర్ గారు, అన్నం తినకముందు తినాలా తిన్నాక తినాలా? మంచం ఎక్కే ముందు తినాలి, యూ ఫూల్. అర్జెంటుగా మావితో చెప్పి 2 బస్తాలు ఉల్లిపాయలు తెమ్మని చెప్పాలి. హాయ్ మదన్. హాయ్ రా. అమ్మో, వీళ్ళు వచ్చారేంటి? హాయ్. హాయ్. హలో మదన్. హాయ్ లక్ష్మి గారు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదురా, మెట్లు దిగుతుంటే కాల్ జారి పడ్డాను. మీ మామ అలా చెప్పాడేంటి? ఏమన్నాడు? మా ఆవిడ కాలుతో తన్నిందని చెప్పాడా? నో 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 నో, అలాంటిది ఏమీ లేదు. మా ఆవిడేం కాలుతో తనలేదు, నేనే కాలు జారి పడ్డాను. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఆవిడ కాలుతో తన్నిందా? మీ మామ బాత్రూంలో కాలు జారి పడ్డామని చెప్పాడు. అలా చెప్పాడా? చే, అనవసరంగా నోడు జారేనేమో. నీ వాళ్ళకుని చూస్తుంటే బ్రెయిన్కి డామేజ్ అయినట్టుందిరా. ఎందుకని మంచిది, బ్రెయిన్కి స్కానింగ్ చేయించుకో. విజయ్, ఒక్క నిమిషం. మాట్లాడుతుందంటరా? ఆల్ ది బెస్ట్. మదన్, ఏంటిదంతా? నిన్ను చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లమ్ లో ఉన్నావు అనిపిస్తోంది నాకు. ఎనీ సెక్సువల్ ప్రాబ్లమ్? నో 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 నో, అలాంటిది ఏం లేదు లక్ష్మి గారు. ష్యూర్? 100%. ఏమోనయ్యా, మా ఇంటి పక్కన కూడా సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళావిడ కూడా ఆయన అక్కడే తన్నిందట. పాపం ఎవరికి చెప్పుకోలేక నీలాగే లోపలే కుమిలిపోయేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? ఉంటే కదా. ఏ, పోయాడా? లేదు పాపం, ఉన్నది పోయేసరికి లేనోడలో కలిసిపోయాడు. అందుకే ఏమన్నా ఉంటే ఓపెన్ గా చెప్పు, కలిసి సాల్వ్ చేసుకుందాం. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. జాగ్రత్త, బాయ్. నో, నా సిమ్ని ఫుల్గా యాక్టివేట్ చేయించుకుంటాను. క్యాబ్ ఈవినింగ్ కరెక్ట్గా 6:30 ఇక్కడ ఉంటుంది. 5 minutes వెయిటింగ్. లేట్ అయితే నేను ఉండను, తర్వాత మీ ఇష్టం. అవును, ఇంతకు ముందేమో గంటలు గంటలు వెయిట్ చేసేవాడు, ఇప్పుడు ఎందుకు విసుక్కుంటున్నాడు? పెళ్లి చేసుకున్నావుగా, పాపం అట్టైనట్టున్నాడు. ఓకే ఓకే, 6:30 గల వస్తాలే. వీడెవడు? పుచ్చిపోయిన వంకాయల కొంచెం తేడాగా ఉన్నాడు. నా పేరు ఖన్నా, రాజేష్ ఖన్నా. ఈ హోల్ అపార్ట్మెంట్ కి సోలో ప్రెసిడెంట్. అవునా? మరి ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు. నేను ఇక్కడ ఉంటే కదా మీకు కనిపించడానికి. మా అత్తగారింటికి వెళ్ళి ఇవాళే వచ్చాను. ఇంతకి మీ గుడ్ నేమ్? ఎందుకులేండి? వై, పేరుంది కానీ అంత గుడ్గా ఉండదు. ఏమిటో? నా పేరు పెంటమ్. నైస్ నైస్ నేమ్. సీ పెట్టమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు. అంటే అదే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, మెయింటెనెన్స్ వగైరా వగైరా. పర్సనల్ ప్రాబ్లం అయినా సరే ఒక్క ఫోన్ కొట్టు, వచ్చేస్తా. అవును, ఎంత? ఏంటి ఫోన్ నంబరు? 108. ముందు ఎస్టీడీ కోడ్ కొట్టవలసింది. ఎస్టీడీ కాదురా, నువ్వు కొట్టడం కాదండి, ముందు ఫోన్ కొడండి. ఎత్తుతున్నాను. హలో హలో, వస్తున్నానే చెప్పమంటాను చూస్తే. హాయ్ సోనీ. హాయ్. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. ఆ కప్కు నా అదృష్టం నాకు లేదు. ఏ, నీ లిప్స్ని టచ్ చేస్తుంది కదా, అందుకని.
అయినా ఈ డ్యూటీ టైమింగ్స్ ఏంటో? నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్ళడం, నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి నేను ఇంటికి రావడం. అసలు ఈ డ్యూటీ వద్దని మానేయాలనంత చిరాకు వస్తుంది. అంత పని చేయకు. ఎంతైనా మనిషి సంతోషపెట్టడానికి లవ్ ఎంత అవసరమో, సుఖపెట్టడానికి మనీ కూడా అంతే అవసరం కదా. అయినా ఇంకా 4 డేస్, ఫ్రైడే తర్వాత సాటర్డే సండే, అంటే 2 డేస్, 48 అవర్స్ నీతోనే, నీ ఇష్టం. హాయ్ మదన్, ఎలాగుంది ఇప్పుడు? డాక్టర్, నా సెల్ ఛార్జ్ అయింది, నా బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి డాక్టర్. బతికిపోయా? దేనికి? సాయంత్రం లోపు వర్కౌట్ అవ్వకపోతే కచక్మని కట్ చేద్దాం అనుకున్నా. ఎనీ హౌ, యూ హ్యావ్ డన్ ఇట్. నీ ఆత్మస్థైర్యమే నిన్ను మళ్ళీ జెంటిల్మన్ అని పిలిచేలా చేసింది. థాంక్స్ డాక్టర్. నీకు మొదట ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారము అన్యంతో పాటు 4 కట్టలు గోంగూర కూడా తినడం మొదలుపెట్టు. గోంగూర ఎందుకు డాక్టర్? గోంగూర అంటే ఐరన్ అయ్యా. అయితే డైరెక్ట్ గా 1 కిలో మేకులు ఇనుములు తింటే పోలా? ఆ పని చెయ్యి, చిలుం బట్టి చస్తావు. నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాను, ఇక్కడ ఉంచితే ఇంకేం తింటాడో. బాబు ఎంతమ్మా? సరిపోయింది సార్. ఓకే. నాలుగు రోజులు బెడ్ రెస్ట్ తీసుకునేసరికి నడవాలంటే చాలా కష్టంగా ఉందిరా బాబోయ్. అయ్యి బాబోయ్, ఇది కూడా ఉందేంటి? ఈ అమ్మాయికి దొరికామంటే కొంప కొట్టేదే. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఆ రోజు హక్ చేసింది నువ్వే కదా. సారీ అండి, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మీరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయిందండి. అయితే మాత్రం అమ్మాయి ఒంటరిగా దొరికితే వాటేసుకోవటమేనా? ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా అని. పెళ్ళ అంటే ఆ రోజు మా ఫస్ట్ మీట్ అండి. మేము ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే 407 లో ఉంటున్నాం. పిచ్చింది అమ్మేసింది. ఎనీహౌ ఐ యామ్ సారీ. ఇట్స్ ఓకే. హాయ్ పెంటమ్మా. ఎవరైనా మీ ఆయన? అవును, పేరు పెంటయ్య. మీకు ఏమైనా పెంటరా? మనుషుల్లాగే పేర్లు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నాయి సార్. నువ్వు నోరు మూస్తావా అబ్బా? ఏమైంది సార్? నొప్పిగా ఉంది సార్. ఓ పెంటమ్మా, అబ్బాయి ఏదో నొప్పి అంటున్నాడు, అవసరమైతే నా కిసుడు కాలు కొట్టు వస్తా. కిసుడు కాలు కాదు సార్, మిస్సుడు కాలు. మిస్ నోరు ఎద్దవరా. పద. ఐ యామ్ సారీ. దేనికి? ఇందాక మా హస్బెండ్ అని పరిచయం చేసినందుకు. అవును, ఎందుకు హస్బెండ్ అని చెప్పావు? ఆ ముసలోడికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఆట పెడతావని. ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడ? అదిగో ఆ కార్నర్ ఫ్లాటే మాది. అవునా? మాది ఆ కార్నర్ ఫ్లాటే. ఒకసారి రావచ్చు కదా? అవును, సమాధానం. ప్లీజ్. ఇట్స్ ఫైన్, బాయ్. బాయ్. చేసినంత చేసి రాక్షసి ఎలానవుతుందో చూడు. పని పోట్లేదండి. తప్పైపోయింది బావా. దేనికి? మొగుడిని కాలుతో కొట్టకూడదని మా అమ్మ చెప్పింది. ప్లీజ్ బావా నన్ను క్షమించు. ఏంటి, ఒక్కరోజులోనే ఇన్ని మర్యాదలు వచ్చేసాయి? ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ. అవునా? ఇంకేం నేర్పించింది? అది నువ్వింటికి రాగానే తాగడానికి నీళ్ళివ్వాలంట, ఆకలేస్తుందంటే అన్నం పెట్టాలంట, అన్నం తిన్న తర్వాత ఆకు వక్క ఇవ్వాలంట, నిద్ర వస్తుంది అంటే మంచం వేయాలంట. మంచం వేసాక? మంచం వేసాక? మంచం వేసాక పాలు ఇవ్వమని చెప్పింది. అయ్యో దేవుడా, తెస్తానుండు. ఓ నీ అబ్బా, వీళ్ళ అమ్మ ఎంతకంటా దీనికి ఏం చెప్పగలదు. నేనే మిగతావన్నీ నేర్పించుకోవాలి. ఇదిగో చిట్టి, ఏం చేస్తున్నావు? నీకోసమే బావా,
పచ్చిపాలు బలం వస్తుందంట, తీసుకో. నాకు కాల్సింది ఇవి కావు, ఇంకొకటి ఉంది. ఏంటి? మళ్ళీ గుద్దేసింది అమ్మా. ఓసే, ఇందాకడే కదా చెప్పావు మీ అమ్మ మగుణ్ణి కొట్టకూడదని చెప్పిందని. కాల్తో తన్నకూడదని చెప్పింది కానీ చేత్తో కొట్టకూడదని చెప్పలేదు. ఏంటయ్యా, రోజుకి ఎన్ని సార్లు బాత్రూమ్ లో పడతావు? అది మళ్ళీ కాలు జారిందన్నే. మీ ఆవిడ కాలు జారిందని హాస్పిటల్కి రావాల్సిన వయసులో నువ్వు మళ్ళీ మళ్ళీ కాలు జారిందని హాస్పిటల్కి వచ్చావనుకో, లైఫ్ లో ఎందుకు పనికిరావు. డాక్టర్, ఎస్, మగతనం అనేది జూబ్లీ హిల్స్ లో కొన్న ల్యాండ్ లాంటిది. పేపర్స్ ఉన్నంత మాత్రాన అది మనదైపోదు, ఫెన్సింగ్ వేసి దాన్ని మరీ కాపాడుకోవాలి. అయితే రేపటి నుంచి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని ఒక బోర్డు పెట్టుకుని తిరగమంటారా? అవసరం లేదు. నీ ప్రాపర్టీకి అడ్డుగా ఓ గార్డ్ పెట్టుకో చాలు, లేకపోతే నిన్న గార్డ్ కూడా కాపాడలేడు. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీ కాల్ కోసం వెయిటింగ్ ఇక్కడ తెలుసా? సారీ రా, కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాను. అదేం కుదరదు, తప్పు చేసావు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సరే బాబు, తప్పైపోయింది. దొరికింది. సాక్ష్యాలన్నీ పరిశీలించిన పిదప ఝాన్సీ అని పిలువబడే ముద్దాయి తప్పు చేసిందని రుజువైనందున ఐపీసీ సెక్షన్ 143-143 కింద ఈమె బాడీ మొత్తాన్ని నేను ముద్దులతో తడిపేయాలి. ఏ సిచువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదు, కిస్ చేసుకుంటున్నాను. అండ్ యువర్ పనిష్మెంట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఇప్పుడు నీ రిసీవర్ని నీ లిప్స్ దగ్గర పెట్టుకో. ఈ గెటప్ లో మనం సేఫ్. ఇది పెట్టుకుంటే ఇంకా సేఫ్. ఏంటో, గ్లౌజులు ప్యాడ్లు కట్టి కూర్చున్నా? సేఫ్టీ కోసం. అదే క్రికెట్ ఆడటానికి వెళ్తాను కదా, కొంచెం సేఫ్ గా ఉంటుందని. వేస్ట్ అల్డు, నువ్వు క్రికెట్ ఆడలేవు. ఏ, నీ దగ్గర బ్యాట్ లేదుగా. ఎవరన్నా నా దగ్గర లేదని? ఉంటే ఏదయ్యా? ఉంటే చేతిలో పట్టుకుని తిరుగుతారా ఏంటి? రెండు సార్లు హాస్పిటల్కి వెళ్ళానని అండర్ ఎస్టిమేట్ చేస్తారా? చూపిస్తా నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తా. ఏమైంది అల్లుడికి, బ్యాటరీదయ్యా అంటే పవర్ చూపిస్తానంటాడేంటి? ఫైల్స్ ఫైల్స్. ఎవడో చేస్తావా? డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. పద, మాట్లాడుకుంటా కిందకి వెళ్దాం. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏం చెప్పకూడదా? ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఒక అసైన్మెంట్ లో ఫెయిల్ అయితే అసలు దేనికి పనికి రావుంటారంటి? ఏ అసైన్మెంట్? ఏదో సమ్ సెక్స్. ఏమన్నా సమ్ ఎక్స్ అంటున్నాను. ఓకే, నీ కోపం చూస్తుంటే నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు. ఒక పని చేయి, నీ పంటను ఏంటో నాకు ఒకసారి డెమో ఇస్తావా? దానికి అంత షాక్ అయ్యేవేంటి చెప్తా పదా. నీ డెమోకి నేను సాటిస్ఫై అయితే కనుక నీ కెపాసిటీ ఏంటో అందరికి నేను చెప్తాను. అప్పుడు నువ్వు వెళ్ళటం కాదు, అందరూ నీ దగ్గరకు వస్తారు. వద్దులేండి, బాగోదు. ఓకే, నీ ఇష్టం. ఆఫీస్ ఫైల్స్ అన్నావు, ఈ ఉల్లిపాయలేంటి? నువ్వు దానికోసం అనుకుంటున్నావా? దానికోసం అస్సలు కాదు. ఇవి మా పొలంలో పండు ఉల్లిపాయలు, మా కొలిగోడు కావాలంటేను. అదిగో మీ క్యాబ్ వచ్చేసింది. ఓకే బాయ్. బాబోయ్, బతికిపోయిన దేవుడా. అకౌంట్లో డబ్బులు వేసిన 10 నిమిషాలకు వస్తాను, ఇంకా రాలేదేంటి?
కొంపతీసి ఇదేనా ఏంటి? నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, సెట్ చేస్తాను. నేను ఈ ముంబై నగరాన్ని ఉచ్చపోయించడానికి వచ్చాను. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఒక్కళ్ళు కాదు షేర్ ఖాన్, ఒక్కసారే 100 మందిని పంపించు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. మ్యాచ్ అయిందా కోడ్? పెర్ఫెక్ట్ గా. 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఏడుస్తున్నాను, ఎప్పుడు నేంది ఏంటి కొత్తగా ఏదో సూట్ కేసులు మార్చుకునే వాళ్ళలాగా. లాస్ట్ టైం కొంచెం దెబ్బతిన్నాను అందుకే. ఇంతకీ నీ పేరేంటి? కర్పూరం. నా నా నా, వెల్కమ్. థ్యాంక్ యూ. నేను రెడీ. 1 మినిట్. ఏం చేస్తున్నావు అక్కడ? మనల్ని అస్సలు ఓడిపోనివ్వదు ఓజోమెన్, మనలోని ఉత్సాహాన్ని పెంచుతుంది ఉల్లిపాయ. అంటే నీలో ఉత్సాహం లేదా? ఉందనుకో, కాస్త మెరుగుపరుస్తున్నా. ఓ, స్టార్టింగ్ ట్రబులా? సరే సరే, తొందరగా రా. నేను రెడీ. అయితే రా. ఏయ్, ఉల్లిపాయ వాసన వస్తుంది, వెళ్ళి స్ప్రే కొట్టుకుని రావచ్చు కదా. ఈ టైంలో స్ప్రే ఎక్కడ దొరుకుతుంది? అయితే బాయ్ కి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళే తీసుకొస్తారు. గుడ్ ఐడియా. హలో, రూమ్ నెంబర్ 301, మీ దగ్గర స్ప్రేలు ఉంటే పంపించండి. అలాగే సార్. అమ్మో, ఆ లోపల రానకూడదు, మనం ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అబ్బా, 4 తెచ్చాడండి. ఈ సైజ్ అయితే మన కరెక్ట్. ఇదిగో, ఎట్టు నా పని పట్టు. దోమల్ని మటు మాయం చేస్తుంది. అమ్మో, ఫుల్ బాటిల్ తాగిన ఎంత మత్తుండదేమో. ఆహా, చందమామ టీషర్ట్ వేసుకుని షటిల్ ఆడుతున్నట్టుంది. ఎవరైనా మనసులో ఉందే మాటల్లో చెప్తారు. తన మనసులో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారికి తన హస్బెండ్ అని పరిచయం చేసింది. అప్పుడు ఈవినే ట్రై చేసుకుంటే పోలా. హాయ్. హాయ్. నువ్వు కూడా ఆడొచ్చు కదా. నేను ఆడితే ఎవరు చూస్తారు? ఏంటి చూసేది? అంటే నేను రెఫరీన్ కదా, నేను చూసి జడ్జ్మెంట్ చెప్తాను. ఓకే. టైం అయింది, రేపు మళ్ళీ ఆడదాం. ఓకే, బాయ్. అదేంటి గేమ్ ఆకుండా వెళ్ళిపోతున్నావు? క్యాపచ్చే టైం అయింది, ఆఫీస్ వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఈరోజు నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు. అమ్మయ్యా, ఈరోజు వాటర్ కట్. హలో, చెప్పండి మేడం. బాత్రూంలో నీళ్ళు రావట్లేదండి. అందరికీ వస్తున్నాయి, మీకు రావడం లేదా మేడం? 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్లంబర్ని పంపిస్తాను మేడం. తొందరగా పంపించవయ్యా, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. అలాగే మేడం. హలో, వాళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వస్తూ ఉంటే చూడండి. ఓకే, సరే, థ్యాంక్స్. ఏయ్, ఇంకా సోనీ రాలేదు. నేను ముందే చెప్పాను 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయనని. నేను ఏం చేయలేను. అన్నట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎంటర్ ఇద్దాం. హాయ్. ఆఫీస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేదంటి? క్యాబ్ మిస్ అయింది. ఇప్పుడు ఎలా మరి? అదే ఆలోచిస్తున్నా. పోనీ, నేను డ్రాప్ చేయమంటావా? వద్దులే, వెళ్ళనివ్వాలా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్తే బోర్, అమిటిప్పుడే రానన్నాడు నేను ఉండాలని.
మరి టైం పాస్కి ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? గుడ్ ఐడియా. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలాగా అన్నీ అనుకున్నాం అనుకున్నట్టుగానే జరిగాయి. ఈ ఒక్కటి జరిగిపోతే బాగుంటుంది. ఇంతకాలం ఎక్కడున్నా అమ్మని అమ్మ ఇడే నాయప్ చూస్తున్నాడు. ఈ నోరు తెసి లోపల నోరు ముంచేయాలి. ఏంట్రా చెయ్యేసింది కాక ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంకా చూస్తారంటే ఇలాంటి వాయించండి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఆ వెదవ చేసిన స్టూపిడ్ పనికి మూడంతా ఆఫ్ అయింది. అరే నువ్వు నాకు ఇన్ని రోజులుగా పరిచయం, ఎప్పుడైనా నాతో ఇండిసింగ్ బిహేవ్ చేసావా? చేసింది మనమే కదా. ఏంటి? అదే 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 ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సోని? ఎందుకంటావేంటి? అసలు అబ్బాయిలందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. అది కూడా కరెక్టే అనుకో, మీ అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? అది మార్నింగ్ షోకి ఏమో లుకింగ్స్, మ్యాట్నీకి ఏమో బుకింగ్స్, ఫస్ట్ షోకి ఏమో ఐమాక్స్, సెకండ్ షోకి ఏమో క్లైమాక్స్. మీ అబ్బాయిలు మాత్రం అమాయకులా? అబ్బాయిలు అమాయకులు అని నేను అన్నా, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. Go to hell. అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అమ్మో మీ అబ్బాయిలంతా కనిపించని ముదురులు అంట ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. క్యాష్ ఉంటే చాలంట రాడవడైనా మీరు అవసరమే తీరందా ఇక కనబడరే మీరు. మీ గర్ల్స్ ఏమో గోడ మీద పిల్లలంట, మీ బాయ్స్ ఏమో బెల్లం పైన ఈగలంట. పెద్ద ఫ్రాడ్స్ ఏ మీరు. మేమా? Yes. అమ్మో మీ అమ్మాయిలంతా ఏటీఎం కార్డులు అంట మా జేబుని స్వైపింగ్ చేసి దోచేస్తారు. అబ్బో మీ అబ్బాయిలంతా కనిపించని ముదురులు అంట ఒక మనసును ఇద్దరికిచ్చి లవ్ అంటారు. అమ్మాయిలకు రోల్ మోడల్లా, అబ్బాయిలకు హాట్ క్రాకర్లా, అందాలకు నువ్వు శాంపుల్లా, అన్నిటికీ ఎగ్జాంపుల్లా. చీకట్లో నా క్యాండిల్ లాగా, వెన్నెల్లో ఏంజల్ లాగా, అందమైన యాపిల్ లాగా, నీళ్ళలోని లోటస్ లాగా, పండుగ రోజు టెంపుల్ లాగా, బుగ్గ పైన పింపుల్ లాగా, హాట్ అండ్ సోర్ సూపు లాగా, వైరస్ లేని ఫోన్. ఆర్ యు ఓకే? Check it out now. Yeah, yeah. Vandalalo okadivi nuvu, andarilo different nuvu, decent innocent nuvu, anduke nachavu nuvu. Akasani antinattu galilona telinattu oceans anni idinattu world motham tiriginattu bumper offer vachinattu gold coin gelchinattu kick edo ekkinattu lakkulani chikkinattu da. Ha ha.
ఏటిమయ్యా ఆయస్పడుతున్నావు? గుర్తుపట్ల పోలీస్. అవును మొన్న అవిడ చెప్పాను. ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, సాఫ్ట్ గా డీల్ చేద్దాం అనుకుంటే నా కాల్ రేట్టుకుని రూల్స్ మాడతారా? రూల్స్ ఇప్పుడు మాట్లాడుకోండి. చెక్క బజిల్లా దోవలు కొట్టుకుంటా, సెల్లో కూర్చుని రూల్స్. ఈ టైంలో మీకు జామీన్ ఇవ్వడానికి ఎవరు వస్తారో అది చూస్తా చూస్తాను. హై అది వీడితో అనవసరంగా పెట్టుకున్నాం. ఇప్పుడు 4 అవుతుంది, ఈ టైంలో జామీన్ ఎవడిస్తాడు? ఓ పని చేస్తే మీ హస్బెండ్ ఫోన్ చేద్దామా? నీకు బుద్ధి ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ ఎవడైనా హస్బెండ్ కి కాల్ చేస్తాడా? కరెక్టే. ఫోన్ మా వైఫ్ కి ఫోన్ చేద్దామా? ఆ పని చెయ్యి, కత్తిపిడి తీసుకుని గొంతుకొచ్చి చంపేస్తుంది. పోనీ టైంలో ఎవరికి ఫోన్ చేద్దాం? మీరు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అయితే మంటైపోయాను అనమాట. లాటరీ చార్జ్ 420 సారీ 240 ఆ రోజులే. మేడం గారు సంతకం ఎక్కారు. చూడు మదన్, మంట లేకుండా పొగరాదు. పొగ వచ్చిందంటే ఆల్రెడీ అంటుకున్నట్టే. ఈసారి ఛాన్స్ వస్తే అర్ధరాత్రులు తిరగకుండా డైరెక్ట్ గా మా ఇంటికి తీసుకొచ్చి నేను సినిమాకి వెళ్ళిపోతాను. కొంప వాడుకోమంటుందేంటి? ఆలోచిందాం. హాయ్ సోనీ. హలో. హౌ ఆర్ యు డార్లింగ్? యు లుకింగ్ టైర్డ్. యా ఐ యామ్. సో ఏంటి, ఇప్పుడే లేచావా? లేదు, లేచి చాలా సేపైంది. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ. What plans? Plans? వీక్ నుండి రగలుతున్న విరహానికి ఎండి చెప్పే వీకెండ్ వచ్చింది. Very sweet quotation, Mr. Romantic. నేను చూస్తా. యా. హాయ్. పొద్దున్నే చెప్తాను. ఎవరు సోనియా? ఎవరాయనా? మా ఆయన. మీ ఆయన? మరి ఆ లావ ఆయన? ఆయన నిన్న. మరి ఈయన ఈరోజు? సార్ మీకు ఇందాకనే చెప్పాను కదా రావడం కుదరదని. వాట్ హ్యాపెండ్? నథింగ్ యార్, బిల్డింగ్ లో అందరికి వన భోజనాలు పెడుతున్నారంట. వెన్యూస్ డౌన్ ఓన్లీ. ఐ టోల్డ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం, మీరు రానంటే ఎలా? సార్ అర్థం చేసుకోండి సార్. కానీ ఒక్క విషయం నేను ఒప్పుకున్నా, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చచ్చిన ఒప్పుకోరు, ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఏంటి సోని, వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. అంతే. సరేలే చెప్తున్నాడు కదా, మనం కనుక కిందకి వెళ్ళకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారనేసి. బా తప్పదా, వెళ్దాం కదా. బిగ్ డీల్, కిందనేగా అరేంజ్మెంట్స్ అన్ని సక్రమంగా జరిగినట్టేనా? వెరీ గుడ్. ఈవిడ మా ఆవిడ? మీ ఆవిడ? మరి ఆవిడ తొందర వెళ్ళిపోదాం సోని ప్లీజ్. సరే సరే. వాళ్ళావిడేమో? వాళ్ళావిడ సెక్రటరీ సార్. మన అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారో డీటెయిల్డ్ గా రాసి అన్ని రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నాం సార్. అది కాదని చెప్పేది, ఎవరు ఎవరు పెళ్ళామో ఫోటోతో సహా మెయింటైన్ చేయి. అలాగే సార్. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న పాత వాళ్ళందరికి నా నమస్కారాలు, కొత్త వాళ్లకు వెల్కమ్. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే గెట్ టుగెదర్ కార్యక్రమం మనందరికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముందు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ డబ్బాలో కొన్ని చీట్లు ఉన్నాయి. మా సెక్రటరీ ఈ డబ్బాను మీ దగ్గరకు తెస్తాడు. ప్రతి జంట ఒక్క చీటీ మాత్రమే తీయాలి. ఆ చీటీలో ఏమి రాసుంటే అది చేయాలి. అర్థమైందా? ఫస్ట్ మిస్టర్ అండ్ మిసెస్ గిరీశం. వెళ్ళవా అంకుల్, ఏముంది అందులో? మా ఆవిడ లేచిపోవడానికి రెడీ అయ్యింది. ఆ విషయం నాకు తెలిసి నేను ఎలా రియాక్ట్ అవుతానో అని. ఓహో
సరోజా, ఎంత పని చేశావు సరోజా? 20 సంవత్సరాల నుంచి నీ ముఖం చూసి చూసి చిరాకెత్తిపోయానని, నా జీవితానికి విముక్తి కలిగిస్తూ ఎవరో దరిద్రుడితో వెళ్ళిపోతున్నావా? నేను బాగుండాలని ఇంతగా కోరుకుంటున్నందుకు చాలా సంతోషం సరోజా. థ్యాంక్స్ సరోజా. నేను మీ గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించి వెళ్ళిపోతున్నా. మన పిల్లల గురించా? అవును, వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళ కన్నతండ్రిని పరిచయం చేద్దామని. మీకు నచ్చనిది మీ ఆయనకున్న అలవాటుని ఎలా పోగొట్టారో చెప్పండి అని రాసుంది. మా పెళ్ళైన కొత్తల్లో మా ఆయన గారికి ఒక వింతైన అలవాటు ఉండేది. అదేంటంటే, నేను పడగ్గదిలో ముద్దు పెట్టినప్పుడల్లా ఆయన నాకు 100 రూపాయల నోటు ఇచ్చేవారు. నాకు అది నచ్చేది కాదు. ఆయన 100 రూపాయల నోటు ఇవ్వగానే తిరిగి 50 రూపాయల నోటు ఇచ్చేదాన్ని. అదేంటే అన్నారు, ముద్దుకి 50గా తీసుకుంటానన్నాను. అంతే, అప్పటి నుంచి అలవాటు మానుకున్నారు. ఏముందందులో? కళ్ళకు గంతలు కట్టుకుని నలుగురిలో నా హస్బెండ్ ఎక్కడున్నాడో గుర్తుపట్టి కిస్ పెట్టాలని ఉంది. అమ్మాయి వాడు కావాలని ముద్దు ఎందుకు పెట్టిందంటారు? వాడు నిన్నటి మొగుడు కాబట్టి. నిన్నటి మొగుడు? మరి ఈ రోజు మొగుడు? ఆ దొరపాలోడు. అదేంటి సార్, ఎక్కడైనా లావు మొగుడు, సన్న మొగుడు, మంచి మొగుడు, చెడ్డ మొగుడు ఉంటాడు, కానీ ఏల్ట్ మొగుడు, రేపటి మొగుడు ఎక్కడైనా ఉంటారు సార్? అమ్మాయి చెప్పిందా? నేను నమ్మను సార్. కావాలంటే రా చూపిస్తా. ఇద్దరు సేమ్ స్ప్రే వాడారు. ఆయన ఏంటో అమ్మ, నువ్వైనా చెప్పచ్చు కానీ ఇంకేసి పెడుతుండే కాదని. ఏయ్ కమ్ ఆన్ యా సోనీ, ఇట్స్ జస్ట్ ఎ గేమ్, అంత సీరియస్ గా తీసుకోవద్దు. అయితే మాత్రం అందరి ముందు. అంటే ఎవరు లేకపోతే ఓకేనా? ఏయ్ కమ్ ఆన్. హాయ్. హాయ్. హలో. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. దేనికి? మా వైఫ్ నిన్ను కిస్ చేసింది కదా. అమిత్, ఏంటి సార్ అలా అంటారు? అదొక గేమ్, జస్ట్ జోక్ యార్. ఇప్పటికైనా నమ్ముతావా ఆయనకి ఇద్దరులాగా ఆమెకిద్దరని? అయినా దాన్ని కాదయ్యా, వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. ఒక్క మొగుడుతో ఇద్దరు పెళ్ళాలు కలిసి ఉండలేని ఈ రోజుల్లో ఒక్క పెళ్ళాంతో ఇద్దరుంటున్నారంటే వాళ్ళ యూనిటీకి మనం సలాం కొట్టాలి. లక్ష్మీగారు చెప్పింది కరెక్టే, మంట లేకుండా పొగరాదు. ఇప్పుడు ఆ మంటనే ఇంకొంచెం పెద్ద చేయాలి. హలో. హాయ్ సోనియా, నేను మందన్ని. ఏంటి ఫోన్ చేసావు చెప్పు. ఫేస్బుక్లో నీకు అకౌంట్ ఉందా? దేనికి? బోర్ కొడుతుంది, నేను నాలో యాడ్ చేసుకుందామని. అదే, నా ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసుకుని చాటింగ్ చేద్దామని. మదన్, ఎక్కడో దూరంగా ఉండే చాటింగ్ చేయాలి కానీ పక్క ఫ్లాట్లో ఉండి ఏం చాటింగ్? వచ్చేసి మాట్లాడుకుందాం, టైం పాస్ అయిపోతుంది. మీ హస్బెండ్ లేరా? ఆడిటింగ్ అని ఆఫీస్కి వెళ్ళారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు, నువ్వు వచ్చేసాయి. ఓకే, 2 మినిట్స్లో వచ్చేస్తాను. క్రమశిక్షణకు మారు పేరైన మన అపార్ట్మెంట్కు ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఎవరంటావు? మీరేనండి, మీరేనండి. హాయ్ సోనియా. హాయ్. చూసావా, ఈరోజు మొగుడు ఇంట్లో లేకపోయేసరికి నిన్నటి మొగుడు ఇంటికి తెచ్చేసుకుంది. ఓన్లేండి సార్, అతను కూడా మొగుడే అన్నారుగా. ఏంటా ఫోన్ ఇచ్చేది? పూటకు ఒక సినిమా చూడటానికి ఇదేమైనా ఐమాక్స్ థియేటర్ అనుకున్నావా? కన్నా అపార్ట్మెంట్. మీ ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఏం తీసుకుంటావు, కాఫీ, టీ? పాలు అయితే బెటర్. పాలు ఏంటి చిన్నపిల్లాళ్ళ? డాక్టర్ గారు నన్ను పాలు వాడమన్నారు. వాట్? తాగమన్నారు. ఓకే, ఆగు, ఇప్పుడే తీసుకొస్తాను. ఈరోజు ఎలాగైనా సరే తన దగ్గర ఛాన్స్ కొట్టేయాలి. అయితే ఏం చేస్తారు సార్? ఇప్పుడు చూపిస్తారా? ఇదేంటిది? ఓ, ఇదా నా ఆల్బమ్, చూస్తావా? నువ్వు చూపిస్తే చూస్తాను. ఓకే. సో బేసిక్గా ఇది నా చిన్నప్పుడు ఫోటో అనమాట. లుక్ ఎట్ దిస్. ఎన్ని ఫోటోలు తీసేవాళ్ళు తెలుసా? ఇది చూడు, 2 పిలకలు వేసుకుని ఎట్లా ఉన్నాను. ఇది ఇదిగో.
మా అత్త కొట్టిన డ్రెస్. ఇది మమ్మీ డాడీతో. చూడమ్మా లావుగా ఉంటారు. అవును మా ఆయనే. మీ ఆయన? ఆయన అందరికి ఆయనలే అమ్మా. ఇంట్లో ఉన్నారా? లేరు, బయటకెళ్ళారు. బయటకెళ్ళారా? మరి ఇందాక కార్నర్ ఫ్లాట్ లో దూరడం చూసానే. కార్నర్ ఫ్లాట్ లో దూరాడా? ట్రాక్ లోకి వచ్చింది. ఇదిగో అమ్మాయి, నిన్ను చూస్తే చాలా అమాయకురాలాగా కనిపిస్తున్నావు. జాగ్రత్త పడలేదనుకో, మీ ఆయన కార్నర్ ఫ్లాట్ లోనే పర్మనెంట్ అయిపోతాడు. వైలెన్స్ జరగడానికి ముందుండే సైలెన్స్ ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వైలెన్స్ జరగబోతుంది అంటారా? వెయిట్ అండ్ సీ. ఇది చూడు, అందరం కలిసి బర్త్డే పార్టీ గోల గోల చేసాం తెలుసా. ఓ మై గాడ్, వి హావ్ సచ్ ఎ క్రేజీ క్రేజీ టైం. ఇది ఫుల్ పోజ్ కొడుతూ టీనేజర్ గా చూడు, ఎంత నాటకాలు కదా. ఓ మై గాడ్, నిజంగా ఐ హాడ్ టూ మచ్ ఫన్ అండ్ థ్యాంక్ గాడ్ ఎనీ మెమరీస్ ఉన్నాయి నాకు. వన్ మినిట్. షూర్. ఇప్పుడు ఎంతవరకు చూసాం? అదే నేను ఆ మెమరీస్ గురించి చెప్తున్నాను. ఇదిగో ఇవన్నీ ఫోటోస్, ఎన్ని ఉన్నాయి కదా. ఓ మై గాడ్, చూస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. ఛీ, ఈ టైంలో ఎవడరా బాబు. కర్మ కర్మ. ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యి బాబోయ్, ఇది వచ్చిందండి. ఏంటి, ఇంట్లో పాలు ఇవ్వకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగాడు? అది అది ఆయన పా నుండి బయటకు వెళ్ళాలన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అది సోనియా గారు రమ్మంటాను. నేను ఎక్కడ రమ్మన్నాను? రమ్మన్నట్టు అనిపిస్తాను. హే ఆల్బమ్. ఇదేంటి? ఇది నా 10th క్లాస్ స్కూల్ ఫోటో. మీ పెళ్లి ఫోటోలు లేవా? ఉన్నాయి. ఉన్నాయా? ఆ సోఫా ఫోటోలు ఉంటే కూడా పట్టుకురా, అది చూసిన తర్వాత నా బతుకు బాగుపడుతుందేమో. ఇది నా ప్లాన్ అంతా చెడగొట్టేసించా. కాసేపట్లో డోర్ ఓపెన్ అవుతుంది. ఆ అమ్మాయి బండోణ్ణి వాడి కీప్ని జుట్టు పట్టుకుని బయటకి ఈడ్చుకుంటుంది. అప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ దీని ముఖం మీద అని కాండ్రించి ఉమ్మేస్తారు. అదిగో చూడు, డోర్ ఓపెన్ అయింది. మా ఆయనకి పాలిచ్చి మంచి పని చేశారు. నో ప్రాబ్లం. ఏమండి సోనియా గారు, ఈసారి నేను లేనప్పుడు మా ఆయన మీ ఇంటికి వస్తే ఏది అడిగితే అది ఇచ్చేయండి. రా బావా, రా. హలో. అబ్బా ఏముందిరా నీలో, ముద్దు పెడితేనే క్రాక్ ఎక్కిపోతుంది, ఫోన్లో పెడితేనే ఎలా ఉందంటే ఇంకా రియల్గా పెడితే తట్టుకోగలనంటావా? హే ఝాన్సీ, దట్స్ ఎ గుడ్ ఐడియా, ఒకసారి డైరెక్ట్గా కలిసి ట్రై చేద్దామా? అమ్మ దొంగ, ఈ వంకతో అసలుది కానిచ్చేద్దామనా? హే ఝాన్సీ, జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు మనకి ఫోన్ రొమాన్స్? ఏ వద్దా, నాకైతే ఫుల్ ఎంజాయ్గా ఉంది. ఈ ఎంజాయ్మెంట్ని లైవ్లో ఇంకా థ్రిల్గా ఎంజాయ్ చేద్దాం. అంటే డైరెక్ట్గా కలుద్దామా? ఓకే. ఏంటి అడగగానే వరం ఇచ్చేసావు? ఐ థింక్ యు ఆర్ ఇన్ ఫుల్ మూడ్ రైట్? ఏం చేయను, అలవాటు చేసేసావు కదా, మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను రా. జస్ట్ ఎ సెకండ్, ఐల్ బి బ్యాక్. ఓకే నో ప్రాబ్లం. ఒరే ఏంటమ్మా, నేను బయటికి వెళ్తున్నాను రా. టేబుల్ మీద అన్నం అన్ని రెడీ చేసి పెట్టాను, అదేమో చదువుకుంటోంది, దాన్ని చదివైపోయాక ఇద్దరు కలిసి భోంచేయండి, అలాగేనా? ఓకే మామ్. ఇది కూడా బయటికి వెళ్ళి ఉంటే బాగును. అసలు ఇదేం చేస్తుందో లోపల చూద్దాం. ఏంటన్నయ్య? ఏం లేదు, అమ్మ మన ఇద్దరిని కలిసి భోంచేయమంది, అందుకే ఏం చేస్తున్నావా అని. నేను ఇంకా చదువుకుంటున్నాను అన్నయ్య, మళ్ళీ వస్తాను. సరే చదువుకో. హే బేబ్స్, ఆర్ యు దేర్? యా. సరే ఇప్పుడు చెప్పు, ఎక్కడ కలుద్దాం? 4:30కి లుమ్నీ పార్క్ లో. ఓకే యా. చూడు
పింక్ బ్యాగ్ వేసుకుని నించుంటానండి. తనేనేమో. జాన్సీ వచ్చేసాడు. ఇదేంటి సిరిలా ఉంది? ఇన్ని రోజుల నుంచి నేను నెట్లో చాటింగ్ చేసింది, మాట్లాడింది. ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి కాదందని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏంటోనమ్మా ఈ రోజుల్లో ప్రేమ? నువ్వే చెప్పావు కదా మీరిద్దరు ఇంకా కలవలేదని, అందుకే ఆ గ్యాప్ వేరే వాళ్ళతో ఫిల్అప్ చేస్తున్నట్టున్నాడు. కానీ తను ఇట్లాంటి టైప్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. పిచ్చిదానా, మగాళ్ళందరూ ఒక్కటే టైపే. వాళ్ళకి ఎక్కడ తిన్నామా అన్నది ముఖ్యం కాదు, తిన్నామా లేదా అన్నదే ముఖ్యం. ముందెళ్ళి అదెవరితో తెలుసుకో. సోనీ ఇక్కడున్నావు ఏంటి? ఆఫీస్కి వెళ్ళలేదా? హే డార్లింగ్, నిన్నే అడిగేది, ఆఫీస్కి వెళ్ళలేదా? క్యాబ్ మిస్ అయింది. క్యాబ్ మిస్ అయిందా? తొందర రెడీ అవ్వచ్చు కదా, చూడు ఇప్పుడు అనవసరంగా లీవ్ అయింది. భయపడకు, నేను ఇంట్లో ఉండనులే. వాట్? అదే సుజీ కాల్ చేశాను, వచ్చి పికప్ చేసుకుంటా అంది. ఓహో, అయితే సుజీ వస్తుందన్నమాట. యా ఓకే. ఖచ్చితంగా సుజ్జి వస్తుంది కదా? వస్తుందనే కదా వెయిట్ చేస్తుంది. ఐల్ జస్ట్ ఫ్రెషన్ అప్ అండ్ కమ్. అమేజ్ సుజ్జి వచ్చింది, నేను వెళ్తున్నాను. ఓకే డోర్ లాక్ చేసి వెళ్ళిపో. బాయ్ బాయ్.
నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. ఎంత బాగుంది జాకీ, బుక్కులు కూడా బాగున్నాయి. మీ జాకీ, ఐ వాంట్ యు జాకీ, ఐ వాంట్ యు. నువ్వు నాకు కావాలి జాకీ, నాకు కావాలి బేబీ జాకీ. లెట్స్ గో జాకీ. వర్జీనియాలో వర్జిన్స్ దొరకని ఈ రోజుల్లో నేను వర్జిన్ గానే చచ్చిపోతానేమో. దీని ఎంకమ్మ దీనికి అన్ని ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇవ్వలేదురా బాబోయ్ దేవుడో. ఛా, మనిషిగా బతికే కంటే మగోడుగా చచ్చిపోవటం బెటరు. ఎంతసేపు కూర్చున్నా ఇంతే. చూస్తే సిటీ కూడా అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా దాని అసలు రంగు తెలిసేది. సోనియా? ఏంటి సోని ఇక్కడ ఉన్నావు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎనీ ప్రాబ్లం? చెప్పలేను, అలా అని చెప్పకుండా ఉండలేను. మరైతే చెప్పొచ్చు కదా, దాచుకొని లోపల ఎందుకు బాధపడటం? ఏం చెప్పమంటావు? మా ఆయన ఒక వెదమని చెప్పమంటావా? నేను ఇంట్లో లేనప్పుడు నా లంగాలు బ్రాలు వేసుకుని నా పక్క మీద ఇంకొకరితో, అది కూడా ఇంకొక అబ్బాయితో కులుకుతూ ఉంటాడని చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలేదా? మా ఆయన గే, పచ్చిగా చెప్పాలను మొగుడికి సంపాదన లేకపోతే తల్లిదండ్రులు చెప్పుకుని బాధపడచ్చు, బాధ్యత లేకపోతే తోడబుట్టిన వాళ్ళకి చెప్పి దారికి తెచ్చుకోవచ్చు. అసలు చెప్పుకోవడానికి నోరు రాని వీడి గురించి నేను ఎవరికి చెప్పుకోవాలి మదన్? బాధపడకు సోనియా. నేను బాధపడట్లేదు, నరకం అనుభవిస్తున్నాను తెలుసా? నాకు చచ్చిపోవాలనుంది. ఎగిసే ఎగిసే రూపున ఎగిసే తుంటరి మనసే రెక్కలు కట్టుకొని. కురిసే కురిసే పువ్వులు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని. పట్టుకు వచ్చి ప్రాణం పోస్తూ ఉందే హో.
పిచ్చి పిచ్చి హృదయము గెలవక గెలవక గెలిచిన సమరము ఎగిసే ఎగిసే రూన ఎగిసే తుంతరి మనసే రెక్కలు కట్టుకొని ఒడిలోకి వచ్చేసి ఊరిస్తేనే లేపులకించదా ఊహించని ఆగమ్యం దరి చేరిన ఆ తరుణం గిరి దాటని కేరటము పొంగదా నడకైన రాని ఆ ఊహలే పరుగుల్లో దాటెను ఎల్లలే ఈ గంతలు కట్టిన నమస్కారం అమ్మా. భగవంతుడు మనందరికీ ఇచ్చిన ఓ గొప్ప వరం శృంగారం. ఇది తెలియని కొందరు దంపతులు, ముఖ్యంగా స్త్రీలు, భర్తతో ఏదన్నా గొడవ వచ్చినప్పుడు అలిగి అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రభావం వారి దాంపత్య జీవితం మీద పడవచ్చు. అసలు దేవుడు శృంగారమనే ఓ సృష్టి ప్రక్రియను పెట్టడానికి కారణమే భార్యాభర్తల మధ్య దూరాన్ని దగ్గర చేయడం. అంతెందుకు, ప్రపంచంలో ఓ సంస్థ సర్వే ప్రకారం నిత్యం శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలే జీవితంలో ఏ గొడవలు లేకుండా సుఖంగా ఉంటున్నారట. అసలు సంసార సుఖం అంటే ఇదా? చాలా పొరపాటు చేశాను, ఇప్పటికైనా బాబుకి అర్థమయ్యేలా నడుచుకోవాలి. బాబా ఏ అర్థం చేసుకోడండి, ఇంకెలా చెప్పాలి? నీనీడి నిన్ను చూసి గుర్తించని సమయంలో నీ బాధే నీకిక తోడులే. నీ వలపై నిన్ను వలచి ఓ జతకై చూస్తుంటే ఏ గెలుపైనాది ఓటమే. పాటొచ్చిన చిరుకోయిలే మాటొచ్చిన ముగపోయేలే. ఈ మనసుల విరహము ప్రళయపు వలయము హృదయపు గ్రహణము ఎగిసే ఎగిసే రూన ఎగిసే తుంటరి మనసే రెక్కలు కట్టుకొని కురిసే కురిసే పూలు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని అయినా థ్యాంక్స్ అ లాట్. నీ వల్ల నేను ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నాను. యా హే, నువ్వేంటి అప్పుడే? నీతో ఎంజాయ్ చేద్దామని. నాతో ఎంజాయ్? హే కళ్ళేంటి ఎర్రగున్నాయి? ఓ
వర్క్ స్ట్రెస్సా? అవునులే, రాత్రంతా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసావు కదా. అవును, వాడు నిన్ను బాగా సుఖపెడుతున్నాడా? ఒక వయసులో ఉన్న అమ్మాయి కాలేజ్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్తో పార్కులకి సినిమాలకి తిరుగుతుందనుకో, ఆ అమ్మాయిని లవర్ అంటారు. అదే ఒక పెళ్ళైన అమ్మాయి ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి రాత్రంతా వాడితో వీడితో తిరుగుతుందనుకో, దాన్ని అంటారు. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా? అయితే తెలుగులో అంటా. నేను నువ్వేంట్రా? ఇదా ఇదా ఇదా. అవునరా, నేను పది మందితో పడుకుంటున్నా, నువ్వు కూడా వస్తావా? ఉందా నీకంత కెపాసిటీ? అయితే రారా, చేతకొని చెమట. సంస్కారం అంటే ఏంటో తెలిసిన వాడిని మగాడంటారు, సంసారం చేయడం తెలిసిన వాడిని ముగుడు అంటారు. ఈ రెండు తెలియని నీకేం తెలుసురా ఆ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో? అవును, నేను అదే. ఇప్పుడేంటి? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదే. నువ్వే నా ప్రొఫైల్, నా స్టేటస్, నా డబ్బును చూసి నా వెంట పడ్డావు. మరి నువ్వైనా చెప్పొచ్చు కదా నేను మగవాడిని కాదు అని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అమ్మ బాబు నిన్ను చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తే నీ మెడలో తాళి కట్టాను. నేనింతే ఇలాగే ఉంటాను. అలా చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఒప్పుకోను. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు తొడుకునిలే నీలా. నోరు మూసుకొని రావే. అమిత్, వదిలు అమిత్. మై గాడ్, హర్టింగ్. చూడు, అప్పు చేసి కట్టిందైనా పర్లేదు, ఓ ఇల్లుండాలి. లోన్ తీసుకొని కొన్నా పర్లేదు, ఓ కారు ఉండాలి. అలాగే కాపురం చేయకపోయినా పర్వాలేదు, ఓ పెళ్ళాం ఉండాలి. అప్పుడే మనకి సొసైటీలో గౌరవం. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు నుండి ఈ రూమే నీ కేర్ ఆఫ్ అడ్రస్. చూడు, నాకు కూడా సిక్స్ ప్యాక్ పెళ్ళాం కావాలి. సిక్స్ ప్యాక్ అంటే ఏంటో తెలుసా? నా 6 కోట్ల ఆస్తిని, 5 లక్షల శాలరీని, 4 గోడల మధ్య కూర్చొని, 3 పోటలు తింటూ, 2 కాళ్ళు ముడుచుకొని, జీవితాంతం ఒంటరిగా పడుకునే అమ్మాయి. అర్థమైందా? సిక్స్ ప్యాక్ అని అనుకున్నందుకు జీవితం నాశనం అయిపోయింది. ఏంటి రాలేదా? ఎవరో? ఆమె వెళ్ళిపోయిందేమో ఆఫీస్కి. యాదవ్ నా సార్. వీడి పని బాగుందా? ఇంట్లో తబలా, టెర్రస్ మీద డోల, అది దెబ్బ. హే, ఫోన్ ఉండాలి కదా. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? హలో సోనియా, ఏమైపోయింది? అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను. అమిత్ నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసేసాడు. ఏమైంది? వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా, నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆలోచించుకుని చెప్తాను. ఓకే. హలో.
సోనియా, రేపు మధ్యాహ్నం 2 టికెట్స్ బుక్ చేస్తాను, మనం వైజాగ్ వెళ్ళిపోదాం. థ్యాంక్ గాడ్. అవును సోనియా, మనకు సుఖం లేని చోట మాత్రం మనం ఎందుకు ఉండడం? అందుకే వైజాగ్ వెళ్ళి మనం హ్యాపీగా ఉందాం. మరి నువ్వు ఎలా వస్తున్నావు? నా గురించి ఆలోచించు. ఎలాగైనా సరే నేను తప్పించుకుని వచ్చేస్తాను. ఓకే సోనియా, బాయ్. ఏంటాడు, ఎక్కడ ప్రయాణం? అది ఆఫీస్ పని మీద అఫీషియల్ టూర్కి వెళ్తున్నాను అంకుల్. ఓహో, ఏ ఊరు? వైజాగ్. కాదు కాదు, తిరుపతి అంకుల్. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. సరే. బావా, ఏంటి ఇదిగో నీకు ఇష్టమైంది. థ్యాంక్స్. ఎవరికి చెప్పనులే, మరి నాకు కూడా కొంచెం ఇస్తే. అవునా? నేను కూడా చాలా రోజుల నుంచి మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. మరి ఆలస్యం ఎందుకు? ఇచ్చేయి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మనకు వేరే దారి లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నీ కళ్ళలోంచి ఎప్పుడూ నీళ్లు రానివ్వను. అవును సోనియా, మనం వైజాగ్ వెళ్ళాక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, మనకే ప్రాబ్లం ఉండదు. డ్రైవర్, కార్ ఆపు. హాయ్ సీను. హాయ్ సోనియా. ఏంటి సోనియా, ఎక్కడ ఆపావు? ఇతను సీను అని ఇతన్నే నేను పెళ్లి చేసుకోబోతా. సీను, జస్ట్ 2 మినిట్స్. యా షూర్. సారీ మదన్, ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. నా స్వార్థానికి నిన్ను నేను వాడుకున్నాను, నన్ను క్షమించు. అవును మదన్, చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు సీతలాగా ఉండాలని అందరూ నూరిపోస్తూ ఉండేవారు. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? ఈ థాట్తోనే చాలామంది అమ్మాయిలు రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా రాంగ్ స్టెప్ వేశాను. డబ్బును మొగుడి చేసుకుంటే అన్నీ పొందొచ్చు అనుకున్నా, కానీ లైఫ్నే మిస్ అయ్యా. ఇదిగో ఇప్పుడు మళ్ళీ లైఫ్ని వెతుక్కుంటూ బయలుదేరాను. సీను రాముడో రాక్షసుడో చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను మాత్రం ఈరోజు నుంచి సీతలాగే బతకదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా లైఫ్లో సుఖంగా ఉండాలంటే సీతలానే బతకాలి. ఇది వినేవాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ అనుభవించిన నాలాంటి దానికే తెలుస్తుంది ఇది నిజమని. చివరిగా ఒక మాట, మీ ఆవిడ అమాయకురాలు, పసిపిల్ల, తనకు అన్యాయం చేయ. రాంగ్ ట్రైన్ ఎక్కి రాంగ్ స్టేషన్లో దిగిన ఫూల్ని నేను, రైట్ ట్రైన్ దిగి రాంగ్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్యాసింజర్వి నువ్వు. రైట్ ట్రైన్ మిస్ అయ్యే లోపలే రైట్ ప్లేస్కి చేరుకుంటామని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నువ్వేంటి ఇక్కడ?
ఎటెలాలో ఆలోచిస్తున్నాను. వాట్? అది ఏం లేదు. సరే, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, పద వెళ్దాం. అంటే అది పదవయ్యా, నీ మొహమాట నువ్వును, పద. ఏంటి అక్కడే ఆగిపోయావు, రా లోపలికి, రావయ్యా. రా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? వద్దు. పోనీ విస్కీ, బ్రాందీ? నాకు అలవాట్లేదు. సిగరెట్ తాగో, మందు తాగో? నువ్వే మా గడవయ్యా బాబు. సరేరా, బెడ్రూమ్లోకి వెళ్దాం. ఎందుకు? నిన్నేం కొరుకు తినలే కానీ రావయ్యా. ఎవరెత్నం? మా హస్బెండ్ మదన్ అని నేను చెప్పానే, లావుగా ఉన్నా సెక్సీగా ఉంటాడని. తనే. నా గురించి మీ ఆయనకు ముందే తెలుసా? నేను ఎవరితో మాట్లాడినా ముందొచ్చి తనకే చెప్తాను. ఆ రోజు నువ్వు అడిగావు చూడు, పెళ్లికి ముందు ఎవరితో అయినా లవ్ స్టోరీ ఉందా అని. అది కూడా చెప్పాను. రెండు రోజులు పడి పడి నవ్వారు. అసలు ఏమైంది? యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంటే. బైక్ మీద వస్తుంటే ట్రక్ గుద్దేసింది, వెన్నుపూస విరిగిపోయింది అన్నారు. మాట్లాడలేరు, కదలలేరు. లైఫ్ టైం బెడ్ రెస్ట్ అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? సెక్స్కి పనికొస్తాడా లేదనే కదా నీ డౌట్. నీ గెస్ కరెక్టే, పనికిరారు. అయినా భార్యాభర్తలంటే సెక్సువల్ రిలేషన్ ఒకటేనా, ఇంకేం లేదా? భార్యాభర్తలంటే కలిసి పడుకోవడం కాదు, కలిసి బతకడం. కష్టమైనా నష్టమైనా కలిసి పంచుకోవడం. ఇష్టపడి చేసుకున్నానయ్యా. ఇష్టపడడం అంటే ఎంజాయ్ చేయడం ఒక్కటే కాదు, ఎంత కష్టం వచ్చినా సరే చేసుకున్న వాడితో జీవితాంతం కలిసి ఉండడం. జీవితం అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడమే మాత్రం. ట్రైన్ మిస్ అయిందేమోనండి? లేదు. మరి ఎందుకెళ్ళలేదు? మాట్లాడవేంటాడు? ఓహో, రేపు వెళ్తావా? నేను అసలు టూర్కి వెళ్ళండి, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీకేమన్నా ప్రాబ్లమా? బాగుండట్లేదు, మీరు రండి. సరే పదా. బావా, ఏంటి తీసుకో. ఏమైంటుందబ్బా? నీకిష్టమని ఏమైంది బావా? విపరీతమైన నొప్పి. డాక్టర్ గారు వస్తున్నారు బావా, కొంచెం. మీరేంటి వీల్ చైర్ ఎక్కారు? బాత్రూమ్ లో కాల్ జారి పడ్డా. సేమ్ డైలాగ్. ఇంతకీ నీకేమైంది? మా ఆయనకి నడుం పట్టేసింది డాక్టర్. నడుం పట్టేసిందా? అయితే నీ పని అయిపోయింది. అంటే అర్థం కాలే? నీ శోభనానికి శుభం కార్డ్ పడిపోయింది.